భోజలగనా వదనాంబుజి సర్వదా సర్వదా స్మాతం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మరాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురురాజ్ఞేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. కందళితబోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీ శారదాంబాయ నమః. శ్రీ భారతీతీర్థ మహాస్వామి నమః. శ్రీ విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి నమః. మోహద్యో శుభ్యోగ్యో నమః. ఆదిశేఖర భగవత్పాద వారు అనుగ్రహించిన ప్రకటన గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి వేదాంత నిండిమ. ప్రకటన గ్రంథాలు మననానికి చాలా పనికొస్తూ ఉంటాయి. అంటే వేదాంత వాక్యాలు ఏవైతే శ్రవణం చేస్తామో అవి నిరంతరం నిలుపుకోవాలి. జ్ఞానం ఎప్పుడైనా సరే నిరంతరం నిలుపుకోవడం అనేది పెద్ద సమస్య. వినడం వింటూ ఉంటాం, వినడం నిలుపుకోవాలి. లోకంలో ఏ విషయానికైనా సరే విన్నది నిలిచినప్పుడే దాని ప్రయోజనం. కానీ వేదాంతంలో పెద్ద పెద్ద సాధనలు ఏమి వాళ్ళు తెలుసుకోవాలి. వేదాంతం అంటే జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో సాధనలు పెద్దవేమీ ఉంది. ఎందుకంటే పెద్ద ఖరీదు పెట్టుకొనుకోవాల్సిన వస్తువులు లేవు. మీరు ఆయాసపడి శ్రమపడాల్సిన విషయాలు లేవు. ఉన్నదంతా జ్ఞాన మార్గంలో బుద్ధికి పని, దీనికే పని ఏమి కాదు. ఈ బుద్ధికి పనిపెట్టడమే మహాలక్ష్మి. కొనుక్కోవడానికి డబ్బులు అప్పు చేసేయడం అంటారు, కానీ బుద్ధికి పనిపెట్టడమే మహాలక్ష్మి. పై బుద్ధిని ఎక్కువ ఆలోచించరా కోపం అంటే చెప్పిన వాళ్ళకి కోపం కూడా వస్తుంది. ఇది ఒక అవస్థ. కానీ ఆలోచన జ్ఞానం. జ్ఞానం అంటే బుద్ధి విషయం. కానీ బుద్ధిని పనిపెట్టేదే వేదాంతం. ఆ బుద్ధి పని మూడు దశల్లో జరుగుతుంది. మొదటి శ్రవణం, రెండవది మనం, మూడవది నిధ్యాసనం. ఇదే మొత్తం వేదాంత విద్యలో చెప్పేటటువంటి సాధనంతా మూడే, ఇంకోటి లేదు. అయితే ఆ శ్రవణ మనం నిధిధ్యాసనాలు కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ మూడు చేయడానికి కూడా ఎవరిని చెవులుండడమే అర్హకంగా వినడానికి అడగచ్చు. చెవులుండడం అర్హత కాదు. ఇంకా మరొకటి సంస్కారాలు అసలు అవి ఏంటంటే నేను మనం చెప్పుకున్నా నిత్యాత్య వస్తు వివేకం మొదలైనటువంటి సాధారణ చతుష్టయ సంపత్తి. అది ఉన్నప్పుడు శ్రవణం చేసేది స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైంది దాన్ని వదిలేకుండా నిరంతరం మననం చేసుకోవాలి. మననం అనే మాట చాలా మధ్యలో చెప్పిన ముఖ్య విషయం అది. ఇక్కడ అది శ్రవణం తర్వాత సాధన మననం. ఆ మననానికి యోగ్యమైన గ్రంథము ప్రకటన గ్రంథము అన్నారు. ఇక్కడ ప్రకటన గ్రంథాలు మనకి ఎల్లవేళలా కూడాను ఏది వేదాంతంలో చెప్తున్నదో అది మనలో నిరంతరం మననం చేయడానికి పంపిస్తుంటాయి. అలాంటి ప్రకటన గ్రంథాలు వినడానికి మధురంగా ఉంటాయి. చక్కటి శబ్దం ఉంటుంది. శంకరులు అంత అందంగా రచించారు. ఛందోబద్ధంగా ఉంటాయి, రమ్యమైన పదజాలాలతో ఉంటాయి, స్పష్టంగా ఉంటే సూటిగా ఉంటుంది. అస్పష్టత మన బుద్ధిలో ఉంటేనే మనకి ఇబ్బంది తప్ప గ్రంథంలో అస్పష్టత లేదు. అది తెలుసుకోవాలి. స్పష్టత, క్లారిటీ,
శంకరుల యొక్క రచనలు అన్నింటిలోనే స్పష్టంగా కనబడుతుంది. మనకు కొన్ని ప్రిజుడిస్ ఉంటాయి, ముందే కొన్ని అభిప్రాయాలు ఏర్పడుకోవడం వల్ల మరి దాన్ని ఏమంటారు అని మనకి ఇటు నుంచి వస్తుంది తప్ప సందేహం అక్కడ సందేహం ఉండదు. తెలుసుకోవాల్సింది మనకు వచ్చిన సందేహం తీర్చడానికి వ్యాఖ్యానం అవసరం, లేకపోతే శంకరులు చెప్పిన శ్లోకాలు చక్కగా చదువుకుని ట్రాన్స్లేషన్ తెలుసుకుంటూ ఉంటే ఆనందించండి. స్టాప్, దాని ప్రవచనం ఒక్కలేదు, వ్యాఖ్యానం ఒక్కలేదు. ఒక్కొక్కసారి వ్యాఖ్యానం ప్రవచనం చెప్పడానికి భయం వేస్తుంది కూడా, ఎందుకంటే అంత స్పష్టంగా చెప్తున్న దాన్ని మనకు అర్థం కావడం కోసం అనేక ఉదాహరణలు, మధ్య మధ్యలో రిలీఫ్ కోసం లౌకికమైన కథలు, ఇవన్నీ విన్యాసాలు ఫిక్స్ చేస్తూ అసలు మాధుర్యానికి అసలు పెడుతున్నామేమో అని బాధపడకూడదు. అయితే మిగిలినటువంటి ధర్మాలలో ఉండటానికి వేదాంతంలో ఉన్నదానికి మరొక తేడా ఏంటంటే, మిగిలిన ధర్మాల్లో అనేక విషయాలు ఉంటాయి, వేదాంతంలో ఒకటే విషయం చిక్కల్లా ఉంటాయి. మిగిలిన ధర్మాలు ఉదాహరణకి మీకు కృష్ణు కథ, శివ కథ, రామ కథ చెప్పామనుకోండి, బోర్డు చెప్పచ్చు, బోర్డు పూజా విధానాలు చెప్పచ్చు, బోర్డు అవతార కథలు చెప్పచ్చు, ఎన్నో కబుర్లు ఒక్క దైవం గురించి చెప్పచ్చు, అలా కర్మల గురించి, యజ్ఞాల గురించి చెప్పామనుకోండి ఎన్నో చెప్పచ్చు, ఎన్ని రకాల వ్రతాలు, ఎన్ని నోములు, ఎన్ని యజ్ఞాలు, ఎన్నోనో చెప్పచ్చు మార్చి మార్చి. అది సరే ఒకటే చెప్తే విషయం కానీ మార్చి మార్చి చెప్తే బాగుంటుంది, అది మాత్రం బాగుంటుందా, ఇన్ని చెప్తే ఏం పట్టుకుంటామని మరొక సమస్య. ఏదైనా అనేకత్వం అనేది మిగిలిన విషయాల కనబడుతుంది, కానీ వేదాంతంలో ఏక విషయం కనబడుతుంది. ఒక్కడు గుర్తుపడి ఒకటే చెప్తారు వేదాంతంలో ఏంటంటే, ఉన్నది పరమాత్మ ఒక్కటే. మరి పరమాత్మ ఒకడు ఉన్నాడండి, మరి నేను నువ్వు కూడా పరమాత్మ లేదయ్యా, కానీ వేదాంత సారమేంటి ఒక్కటి. సూత సంహిత అని గ్రంథం ఉందండి, కథ పురాణంలో వస్తుంది. ఆ సూత సంహిత ఒక్కటి గట్టిగా పట్టుకున్న జీవితంలో సరిపోతుంది, అంత గొప్ప గ్రంథం, చాలా అద్భుతమైన గ్రంథం. పురాణంలో వేదాంత విషయాలకి సంబంధించిన అంశాలు పెద్దగా చెప్పుండగా అన్ని ఉపనిషత్తుల్లో చెప్తారు, అదే పురాణాలు చెప్తారు, కానీ పురాణాలు ఎవరు వ్యాఖ్యానాలు రాయలేదు. పురాణాలు ఈ పాత్రకి మాత్రం విద్యారణ్య మహర్షి విద్యారణ్య వారు భాష్యం రాశారు. ఆ సూత సంహితలో సూత పురాణుడు ఒక్కొక్క ఉపనిషత్తులు ఒక్కొక్క అధ్యాయంలో చెప్తారు. రమ్యమే ఎప్పుడైనా భగవంతుని అనుగ్రహించాలి కానీ సూత సంహిత కానీ చెప్పుకుంటే మజా చాలా బాగుంటుంది. అత్యంత ఒకప్పుడు కాశీక్షేత్రంలో 11 రోజులు చెప్పుకుని ఆనంద పరిశ్రమ అయిపోయాం, 11 రోజులు చెప్పారండి అంటే 11 రోజులే చెప్పుకున్నాము నేను బాధపడ్డాను. అంత పెద్ద విషయం సూత సంహిత, చాలా ఒక్కటి గొప్ప గ్రంథం. అందులో సాధారణ దశ మొదటి సిద్ధదశ చెప్తారు. మరి భారతీయ ఫిలాసఫీ సిద్ధాంతంలో గొప్ప విషయం ఏంటంటే, ఊరికి ఫిలాసఫీ చెప్పడమే కాకుండా అది పొందడానికి ప్రాక్టీస్ ఏం చేయాలో చెప్తారు, అది గొప్ప విషయం అంటే. సాధన సిద్ధి అనే రెండు అంశం ఉంటాయి ప్రతిదానికి కూడా. సాధన సిద్ధి ఏం చేస్తే ఏది పొందుతారు, ముందు పొందవలసింది ఏమిటంటే క్లియర్గా చెప్తారు, పొందవలసిన విధానం ఏంటో తర్వాత చెప్తారు. ఇక్కడ అద్వైతం మనం అద్వైతులుగా అవునా కాదా పక్కన పెట్టి అద్వైతం అంటే ఒక అవగాహన ఐడియా కానీ మనకు ఉంటే మన నిత్య జీవన వ్యవహారాలు కూడా దాని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పెడుతూ ఉంటారు. దిక్సూచిలా పనిచేస్తూ ఉంటుంది అద్వైత జ్ఞానం. అద్వైతం ఎన్నో విషయాలు ఒక్కడే చెప్తుంది. అత సూత సంహితలో మొత్తం వేదాంత విద్యంతా చెప్పి సూత పోరాలు ఒక మాట అంటాడు, ఏమనంటే మొత్తం జ్ఞానం అంతా ఒక్క మాటలో చెప్పనా అంటాడు. ఇది ఏదో బాగుంటుంది, అసలు నిజ కాలంలో ఎక్కువ చెప్పేటంటే ఒక్క మాటలో చెప్పిస్తే చాలా బాగుంటుంది. ఒకటే మాట చెప్పాడు ఆయన, సర్వం బ్రహ్మమయం జగత్. ఎందుకంటే మన కనబడుతుంది జగత్, జగత్తంతా బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమే మరొకటి లేదు, ఇది ఒకటే వాక్యం అన్నాడు. మరి ఒక్క వాక్యాన్ని ఎన్నికే ఈ గ్రంథాలని వ్యాఖ్యానం అంటే ఆ ఒక్క వాక్యం వంటపట్టడం కోసం ఈ గ్రంథాలు అవసరం చెప్తాడు, అది తెలుసుకోవాల్సింది. అందుకే టంకా బజాయింపులు శాస్త్రాలని అనేకం, ముఖ్యంగా వేదాంతం ఈ ఏకం చెప్పడం కోసం మొత్తం 10 ఉపనిషత్తులు ప్రమాణంగా మనకు అందించాయి. ఈ 10 ఉపనిషత్తులు పట్టుకుని శంకరుల వారు ఇన్ని ప్రకటన గ్రంథాలు అందించారు. ఇవన్నీ కూడా టంకా బజాయింపులు డిండిమలు. ఈ టంకా బజాయింపులు చెప్తున్నది మాత్రం ఒక్క తత్వమే, అదే నేను ప్రథమ శ్లోకంగా చెప్పుకున్నది, వేదాంత డిండిమాస్ తత్వం ఏకం ఉద్ఘోషయంతి అక్కడ చెప్పారు. బజాయింపులు ఎక్కువ కానీ చెప్పారు ఏకం వేదాంతంలో ఒక్కటే, ఏకం ఉద్ఘోషయంతి అని ఆ ఒక్కదాన్ని నువ్వు ఆలోచించి ఆలోచించి అనుభూతులు తెచ్చుకోవాలి. కానీ ఆలోచించే వాడికి వేదాంతం, ఆలోచించిన చేతకాని వాళ్ళకి ఇది అక్కర్లేదు తెలుస్తుంది. కానీ వేదాంతాన్ని మనకు అక్కడ మోక్షత్వం, మోక్షం కావాలనే తపన ఉంటేనే వేదాంతంలోకి రావాలి. ఇక్కడ అంటే అది కావాలనుకోండి, కానీ ఇది కూడా కావాలండి అంటే వేదాంతం ఉండవండి. వేదాంతం మోక్షం కోసమే వేదాంతం, అంటే నేను వేదాంతం చదువుకున్నాను రేపు పొద్దున మా అమ్మాయి పిల్లలు అనుకో 3 రోజులు వేదాంతం పెట్టే
ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని అనుకోవద్దు. దయచేసి వేదాంత ప్రయోజనం మోక్షమే, ఇంకోటి లేదు. అందుకే మోక్షం ఉన్నప్పుడు ధర్మ అర్థ కామ దాని కదా, మోక్షాన్ని కోసం కావాల్సినంత చెప్తారు ఇక్కడ. అది ఇందులో ఉన్నటువంటి అంశం కూడా ఇందులో ప్రధానంగా నిన్న మనం ప్రారంభించిన అంశం ప్రకారం ఆ ఏకమైన తత్వం ఏదో ఆ అదే బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మమే సర్వవ్యాపకము. అట్టే మాట్లాడితే అది తత్వం ఇక్కడ లేదు. అటువంటి బ్రహ్మం ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఉపనిషత్ మాత్రం చెప్తుందన్నమాట. ఏకం అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకటే, మరి రెండో వస్తువు లేదు, దాన్ని బ్రహ్మము అంటారు. బ్రహ్మం అనే మాటకి ఇంగ్లీష్లో చెప్పుకుని ది బిగ్గెస్ట్ బృహత్వా బ్రహ్మణత్వా ఇది బ్రహ్మ మీనింగ్ బ్రహ్మ శబ్దార్థం. బృహత్వా అతి పెద్దది, బ్రహ్మణత్వా అంతటా వ్యాపించి ఉన్నది. అతి పెద్దది అంటే ఇంత ఉంది అంటే దేని ఎందు పెద్దగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను పుస్తకం వ్యాస పెట్టిన ఇవన్నీ పెట్టుకోవాలంటే దీన్ని పెట్టుకున్న బల పెద్దగా ఉంటుంది. కనుక ఉన్న వాటన్నిటికీ ఆధారం ఉన్నది ఇంకా పెద్దగా ఉంటుంది. కదా మరి ఇంత ప్రపంచం చూసేదే ప్రపంచం ఎంత ఉంది, అప్పో ఎంత ఉందండి అంటే. అంతేగాని ఈ రూపులో ఉన్నదే ప్రపంచం కాదు కదా, ఎంత ఉన్నదో మనకు తెలిసి భూమి అది పెద్దది. భూమి పెద్దది అని సంతృప్తి పడతాం, కానీ భూమి కంటే పెద్దలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్న అనంత ఆకాశం ఎంత పెద్దది, ఈ అనంత ఆకాశం కూడా దేని ఎందు ఉందో అది ఎంత పెద్దదో దాని పేరు బ్రహ్మం. కనుక బృహత్వాత్ అంటే పెద్దది అంటే ఇప్పుడు దీనికి బల్ల ఎలాగో ప్రపంచాన్ని పరమాత్మలుగా. ఇది అర్థమైపోయింది కదా, అర్థమైపోయిందా, ఇది అర్థం. ఇదే చిక్కండి, ఒకటి అర్థమవుతుందంటే కాదు మళ్ళీ అంటారు, కాదన లేదు. ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఇంకో చిన్న ప్రమాదం. ఇప్పుడు దీనికంటే బల్ల పెద్దది కానీ బల్ల వేరు ఇది వేరు, అవునా. ఇప్పుడు అందుకే రెండో అర్థం చెప్పుకున్నాం, దీనికంటే పెద్దదే బ్రహ్మం అన్నాం, దీని ఎందుకు వ్యాపించి ఉన్నది కానీ బ్రహ్మం అన్నాం. దీని ఎంత ఆధారాలను గురికనే టేబుల్ వస్తువులు పట్టినట్టు పట్టలేదయ్యా, కెరటాలను సముద్రము పట్టినట్టు పట్టింది. ఇప్పుడు కెరటాలకు పరిమితుంది, సముద్రం అపరిమితం. అపరిమితమైన సముద్రం కెరటాలకు ఆధారంగా పెద్దగా ఉంది. కానీ కెరటాల కంటే బిగ్గెస్ట్ ఏమిటి, సముద్రం. ఇక్కడ సముద్రం బ్రహ్మము, కానీ కెరటాల్లో ఉన్నది ఏమిటి, సముద్రమే. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అదే సముద్రము కెరటాలు మూడు రోజులు గుర్తుపెట్టుకుంటాం. ఆ ఒక్క ఉపమానం బ్రహ్మణత్వం అర్థం చేసుకోవడం ఉపమానం. శంకర భగవత్వాలు కూడా ద్వైత అద్వైతాన్ని సమన్వయిస్తూ మాట్లాడారు. సత్యపి భేదాపగమే నాథ కవాహం నా మామకీనస్వం సముద్రోహి తరంగ త్వచన సముద్రో న తారంగ. జీవుడికి బ్రహ్మకి భేదం లేదనేది కదా అద్వైత సిద్ధాంతం, నిజమే. కానీ చచ్చే భేదం కనబడుతుందయ్యా, లోకంలో భేదం లేదని అంటావు. ఎందుకంటే కనబడే దానికోసం శాస్త్రం చెప్పక్కర్లేదయ్యా, నీ కనబడేదాన్ని చెప్పాల్సి వచ్చింది. అది గొప్ప విషయం. సృష్టిలో కనబడేది సత్యం ఇప్పుడు అనుకోవద్దు. ఉదాహరణకి సూర్యుడు కదులుతున్నట్టు కనబడతాడు, భూమి కదలన్నట్టు కనబడుతుంది, ఇది సత్యమా చెప్పండి. ఏ సైంటిస్ట్ అయినా మనం వెంటనే ఏమంటాం, కాదండి అలా కనబడుతుంది. అదే పొద్దున్న పెట్టిన సూర్యుడు ఉదయించారు అస్తమించారు, పొద్దున్న తూర్పు నుండి సాయంత్రం పడబట్టుండదు, కనబడుతుంటే సూర్యుడు కదలలేదు అలా చెప్తాం. భూమి కదులు అలా చెప్తారు, భూమి ఎక్కడ కదులుతుంది, కలిసి మనం పడుతూ ఉంటుందా. ఇలా వాదించే వాళ్ళు మీరు ఏం చెప్తారు చెప్పండి. వాడు సైన్స్తో మీరు చెప్పడం మొదలు పెట్టారు, వాడు సైన్స్ని టెంపర్మెంట్ ఉంటే అర్థం చేసుకుంటాడు, లేకపోతే సైన్స్ని మూర్ఖత్వం అన్నాడు. కనుక సైన్సే కనబడుతుందనే కాదయ్యా, కనబడిన సత్యం ఉంటుందని చెప్తుంది. మరి సూపర్ సైన్స్ ఉన్న సత్యాన్ని కంటే కనబడుతుందని కూడా చెప్తుంది. అక్కడ ఎలాగైతే సైన్స్ చెప్పింది కనుక భూమి కదులుతోంది సూర్యుడు కదలడం లేదు ఒప్పుకున్నా కదో, నీకు ఎక్స్పీరియన్స్ లో కనబడకపోయినా ఒప్పుకున్నా కదో, అదేవిధంగా దీన్ని కూడా ఒప్పుకో, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే బ్రహ్మశక్తి జగన్ చేసేది విషయంలోనే జరుగుతుంది. కానీ బ్రహ్మము అనేది మీకు ముందు అర్థం అవ్వడానికి ఈ శబ్దం గుర్తు తీసుకోండి. దీని పేరు బ్రహ్మ విద్యే కదా, కానీ బ్రహ్మ అంటే నాలుగు రూపాయలతో కూర్చున్న వాడే ఎక్కడ ఫిక్స్ అయిపోతామేమో అని అర్థం చెప్పారు. కానీ బ్రహ్మం దానికి మించి మరొకటి లేదు కనుక ఇట్స్ అల్టిమేట్. అంతే కదా, పెరటానికి సముద్రం అల్టిమేట్, మనందరికీ బ్రహ్మ అల్టిమేట్. అందుకే అల్టిమేట్ కనుక అల్టిమేట్ అనే శబ్దాన్ని సంస్కృతంలో పరం అంటారు. ఇక్కడ రెండు కలిపితే పరబ్రహ్మ చేసుకోవాల్సింది. ఆ పరబ్రహ్మ గురించి తెలియజేసే శాస్త్ర పేరు బ్రహ్మ విద్య. అది వేదమునందు నిర్ణయముగా ఇదే ప్రధానమైన ప్రతిపాదింపబడింది కదా వేదాంతము. ఆ బ్రహ్మకు నీకు వేదం లేదని చెప్తున్నాడు. అయితే నీకు అన్నప్పుడు ముందు నువ్వని ఏదనుకుంటున్నావు ఆలోచించి, బ్రహ్మ గురించి ఆలోచించాను ముందు నువ్వు అది ఏదనుకుంటున్నావు ఇది చెప్పిస్తున్నాడు.
ఆ నువ్వు అనే దానికి చాలా మజలు పెట్టేశావు సూపర్ అని. నేను ఆడదాన్ని, నేను మగాడిని, నేను పండితుడిని, నేను మూర్ఖుడిని, నేను ఒకప్పుడు చిన్నపిల్లాన్ని, ఒకప్పుడు వృద్ధుడిని, పేదవాడిని, పెద్దవాడిని, ఇలా నేననే దానికి అనే అట్రిబ్యూట్ కలిపి సమర్థం వీటన్నింటి శోధనం అన్నారు ఇక్కడ. తొంపద శోధనం అంటుంది వేదాంత శాస్త్రం. మిగిలినవన్నీ క్లీన్ చేసి ప్యూర్ నేను చేస్తుంది. ఆ ప్యూర్ నేను తెలియగానే అది బ్రహ్మవుతారు అతుక్కుపోతుంది. ఈ మధ్యలో ఉన్న దాంతో ఇబ్బంది అంతా వచ్చింది ఇక్కడ. అది క్లీన్ క్లెన్స్ చేసుకుని ప్యూర్ నేను బయటకు తీయండి. ఇది ఎలాంటిదంటే బంగారం ఓర్ బయటకు తీయగానే మగ్గిపోయి ఉంటుంది, దాన్ని శుద్ధి చేస్తారు. అలా శుద్ధి చేసుకోవాలి మనం. కానీ ఇప్పుడు మనం చేసేదంతా ఆ శోధనమే జరుగుతుంది ఇక్కడ. ఆ శోధన కోసం ముందు ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రత కుదరాలి, ఒకటి క్లారిటీ మనస్సు ఉండాలి, రెండింటి కోసం సత్కర్మలు ఆచరించాలి, ఏకాగ్రత భగవద్ చేయాలి. అప్పుడు మీ మనస్సు గొప్ప వస్తుంది. ఇది ఎలాంటిది అంటే సూక్ష్మమైన జ్ఞానం పొందాలి అంటే సూర్యుడు దారం తీర్చిన కష్టం. ఎంత ఉపన్యాసం ఇస్తే సూర్యుడు దారం గురించి మాట్లాడతారంటారు. సూర్యుడు దారం తీర్చిన ఎంత కష్టమో చాలామంది తెలుసు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు పని లేదు. అందులో ముందు దారం దూరకపోతే దారానికి షార్ట్కట్ చేస్తాం, అప్పుడు దారం దూరుచు. అదేవిధంగా బుద్ధి అనే దారాన్ని జ్ఞానంలో చేయడం అంత షార్ప్ని చేసుకోవచ్చు. ఆ షార్ప్నే సాధన, అది చేసుకుని కూర్చోవాలి. అందుకు విచారణ ఒకటి తెలుసుకోవాలి. జ్ఞాన మార్గంలో విచారణ ఉంటుంది, ఉపాసన మార్గంలో ఉపచారం ఉంటుంది, కర్మ మార్గంలో ఆచారం ఉంటుంది. మూడు చారణ, కర్మ మార్గంలో ఆచారం, ఉపాసన మార్గంలో ఉపచారం, జ్ఞాన మార్గంలో విచారం. ఆచారం, ఉపచారం, విచారణ. ఆచార కర్మ, ఉపచారం, ఉపాసన, విచారం, జ్ఞాన మార్గం. విచారణ దేనితో చేస్తారు? విచారం అంటే ఎవరంటే కాదు, ఆలోచించడం అంటారు. లోకంలో గొప్ప విచారిస్తున్నాడు ఏంటి అంటారు, అది వ్యవహారం. కానీ విచారణ అంటే ఆలోచన. మనది ప్రచార ధర్మం కంటే ఆచార ధర్మం, విచార ధర్మం తెలుస్తాం. అయితే ఆచరించు, విచారించు అని ప్రచారం చేయాలి. కానీ విచారణలో మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. విచారం కానీ ఈ విచారం ఇవాళ మీరు విన్నానుకోండి, మళ్ళీ రేపేం చేయాలి, మళ్ళీ విచారించాలి, ఎందుకు విన్నాం ప్రభావం తిన్నాను. నేను విన్నది వాళ్ళ విచారణ ఆలోచన చేయాలని మనం చెప్పబోతున్నాం ఇక్కడ. కనుక వినేటప్పుడు ఆలోచనే, విన్నది నిలుపుకోవడానికి ఆలోచన. విచారమే జ్ఞాన మార్గము, మాట అలా పెట్టుకోండి. విచారణ మార్గము, జ్ఞాన మార్గాన్ని పంపే. ఆ విచారణ ఎలా చేయాలి అంటే సృష్టిలో రెండు కనబడుతున్నాయి, రెండు రెండు అన్ని చెప్తూ బుద్ధి ఇచ్చారు. వేదాంత రెండు మనం దేవితల శ్లోకాలన్నా ఒక గుర్తు, ఒక బంచ్, ఒక బంచ్ ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తుంది, మరొక బంచ్ మరొక సబ్జెక్ట్ టీచ్ చేస్తుంది. అలా కూర్చోడు వేదాంత రెండు మంది శంకర్ ఒక బంచ్లో మనం పెడుతుంది. బంచ్ అంతా కలిపి ఒకటే. పుస్తకాలు కానీ దగ్గర ఉంటే ఆ బంచ్ని మీరు మార్క్ చేసుకోవచ్చు. చూడడానికి రెండు శ్లోకాలు కనబడ్డాయి. ఆత్మానాత్మ పదార్థం భోక్తృభోగ్యత్వ లక్షణం బ్రహ్మైవాత్మాన దేహాది ఇది వేదాంత రెండు. ప్రతిసారి కూడా రెండు అర్థం సంస్కృతం దగ్గరతనం చాలా ఆలోచించు. సుఖ దుఃఖే పదార్థం ద్వౌ ప్రియ విప్రయకారకే సుఖం బ్రహ్మ జగత్ దుఃఖం ఇది వేదాంత రెండిమహ. సూటిగా చెప్పేస్తున్నాడు అండి, మనకు అర్థం కావాలి కదా అని అనలేజ్ చేస్తున్నాను. కానీ అక్కడ సిద్ధాంతం క్లియర్గా ఉంది, అది తెలుసుకోవాలి. సమిష్టి జ్యష్టి రూపౌ ద్వౌ పదార్థౌ సర్వసమ్మతౌ సమిష్టి విశ్వరౌ జ్యష్టి జీవో వేదాంత రెండిమహ. జ్ఞాన కర్మ పదార్థౌ ద్వౌ వస్తు కర్తాత్మ తంత్రకౌ జ్ఞానామోక్షో న కర్మభ్యః ఇది వేదాంత రెండిమహ. శ్రోతవ్యాశ్రవ్య రూపౌ ద్వౌ పదార్థం సుఖ దుఃఖం శ్రోతవ్యం బ్రహ్మ నైవాన్యత్ ఇది వేదాంత విందిమః. చింత్యాచింత్య పదార్థో ద్వౌ విశ్రాంతిదాయకౌ చింత్య బ్రహ్మ పరం నాన్యత్ ఇది వేదాంత విందిమః. చేయాచేయ పదార్థౌ ద్వౌ ధీ సమాధ్య సమాధితౌ ధ్యాతవ్యం బ్రహ్మ నైవాన్యత్ ఇది వేదాంత విందిమః. ఈ ద్వౌ ద్వౌ అనే శ్లోకాలు గుర్తుంది. ఈ మొత్తం ఎనిమిది ఎనిమిది శ్లోకాలు ఒక సెక్ట్. ఇందులో ద్వౌ ప్రతిదాన రెండు అని చూస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనకు కనబడేది రెండు. ఈ రెండింటి గురించి ఆలోచించు. ఇందులో ఏది పట్టుకుంటే బాగుంటుందో, ఏది పట్టుకుంటే బాగుంటుందో తెలుసుకో. ఇది ఇక్కడ చూపిస్తున్నాడు. మొదటిగా ఆత్మ అనాత్మ పదార్థములు రెండు ఉన్నాయి అని నిన్న మనం చెప్పుకున్న శ్లోకం యొక్క అర్థం.
ఈ రెండింటిలో ఎలా స్పష్టంగా తెలుసుకోగలవు అంటే, అనుభవిస్తున్నాను అనేది ఆత్మపరార్థం, అనుభవించబడేది అనేది అనాత్మపరార్థం. ఇది కొంచెం స్పష్టం చేశాను. ఇందులో ఆత్మ అనేది బ్రహ్మము, అనాత్మైన దేహములు ఆత్మలు కావు, అనాత్మైన దేహాలు ఆత్మలు కావు. అంతేగాని ఈ బల్ల ఆత్మ కాదు, పుస్తకం ఆత్మ కాదు అని చెప్పలేదు. ఎందుకంటే ఆత్మ కాదు మనకి తెలుసు. ఆత్మ అంటే నేను మనం చెప్పకూడదు, నేను అనే దానికి ఆధారం లేదు, అది ఆత్మ. ఇది అర్థం చేసుకుంటే అది నేను బల్ల కాదు అని చెప్పాలి. అందుకే నా బల్లాదిహి అనేది నా దేహాదిహి అన్నట్టు. అంటే నేను దేహం అనుకుంటున్నావు కనుక అక్కడ వదిలిపెట్టాడు. నా దేహాది దేహాలు కూడా ఆత్మలు కావు మొదలు తెచ్చేసాడు. మరి మరి నేను దేహం ఆత్మ అనుకుంటున్నానే అంటే వేదాంతిక టర్మ్ ఉంది, దేహాత్మ భ్రాంతి. దేహాత్మ భ్రాంతి పరమాత్మ జ్ఞానం, అదే దేహాత్మ భ్రాంతి పరమాత్మ భ్రాంతి అంటే దేహం బాగుంది. దేహాత్మ భ్రాంతి పరమాత్మ జ్ఞానం ఇది తెలుసుకోవాలి. దేహం నేను అనుకోవడం భ్రాంతి, మరి అనుకుంటున్నానే అదే భ్రాంతి. ఆ ముందు ఆ భ్రాంతి ఉంది కంటే నన్ను పరిహరిస్తున్నాడు ఇక్కడ. ఆ పరిహారం మొదటి బ్రహ్మయ్యాత్మ దేహాది దేహాదులు అన్నాడు. దేహాదు అంటే దేహము అని కాకుండా దేహాదులు అన్నాడు. అది అంటే దేహం మొదలైన ఏమి కూడా ఆత్మ మొదలైనవి ఏంటో మనం పరిశీలిస్తాం. అదేవిధంగా జ్ఞాన అజ్ఞాని పదార్థముతో జ్ఞానము అజ్ఞానము రెండు పదార్థాలు అవి ఆత్మన ముక్తి బంధనము. అది జీవుడికి ముక్తి బంధము ఈ రెండు ఇచ్చేది జ్ఞానము అజ్ఞానము. అంటే జ్ఞానం ముక్తి ఇస్తుంది, అజ్ఞానం బంధాన్ని ఇస్తుంది. అది జ్ఞానాముక్తి నిబంధో అన్యా. ఇప్పుడు చెప్పండి శంకర్ ఎంత క్లియర్గా చెప్తున్నారు, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందా? పదం అంత స్పష్టంగా చెప్తుంది, జ్ఞానంతో ముక్తి అజ్ఞానంతో బంధం అయిపోయింది. అయితే జ్ఞానజ్ఞానం అంటే ఏమిటో కొంచెం ఆలోచించాలి. జ్ఞానం అంటే ఇక్కడ ఉపనిషత్ పరిభాష ఒక టెర్మ్, వ్యవహారంలో ఒక అర్థంలో వాడటం, శాస్త్రంలో ఒక అర్థంలో ఉంటుంది. ఆ టెర్మ్ అని అర్థం చేసుకోవాలి. వేదాంతంలో జ్ఞానం అంటే నాలెడ్జ్ అని అర్థం కాదు. కనుక అయ్యో జ్ఞానం లేని వాడికి మోక్షం రాదన్నారే, మొక్క నాకేమీ తెలియదు అండి. చిన్నప్పుడు లెక్కల్లో దాన్ని చేసేది పూరు, అదేవిధంగా మ్యాథ్ సైన్స్ చదివే పూరు. కనుక జ్ఞానం లేదండి. అది కాదు, జ్ఞానం అంటే విషయ సేకరణ కాదు, ఎక్యుములేషన్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు జ్ఞానం అంటే. తెలుసు ఇక్కడ జ్ఞానం అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే ఎదురుగా తెలివి. అన్నీ తెలుసుకునేలేదు అది, అన్నీ తెలుసుకునేలేదు అది. మనకి దత్తాత్రేయ పరశురామ సంవాదంలో మాట ఉంటుంది, ఆయన ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో చెప్పగలవా, చెప్పగలను, ఏమిటంటే మనం తెలుసుకోలేదు అని చెప్పి సమాధానం. తెలుసుకోలేదు అని చెప్పగలవా, ఏమిటి అంటే చెప్పగలను అన్నాడు. మళ్ళీ రెండో ఎలా చెప్పగలం అంటే దేనివల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నామో అదే పరమాత్మ, అదే జ్ఞానం తెలుసుకోవాలి. అర్థం కదా, జ్ఞానం వల్ల కాన్షియస్నెస్ ఇది చిత్ అని ఒక అర్థం. అదే నాలెడ్జ్ అని కాదు, ఇది జ్ఞానము, కాన్షియస్నెస్, చైతన్యం, జ్ఞానం. ఆ చైతన్యాన్ని నువ్వు అనుభూతులు తెచ్చుకోగలిగితే రియలైజేషన్. కనుక జ్ఞానం అనే శబ్దాన్ని కాన్షియస్నెస్ అర్థం చెప్పచ్చు, రియలైజేషన్ అనే అర్థం చెప్పచ్చు. రియలైజేషన్, రియలైజేషన్ అంటే ఉన్నది తెలుసుకోవడం, లేని పట్టుబడతారు. కానీ ఉన్న వస్తువుని తెలుసుకుంటా అంటే ఏది సత్యమై ఉందో దాన్ని తెలుసుకుంటే జ్ఞానము, దాన్ని తెలుసుకోలేకపోవడం అజ్ఞానం. ఈ తెలుసుకోలేకపోవడంలో మళ్ళీ రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి అసలు వస్తువు తెలియకపోవడం, ఒకటి కాని వస్తువునే అసలు వస్తువు అనుకోవడం. రెండు ప్రాబ్లమ్స్ ఇది తెలుసుకోవాలి. ఒకటి కాదు, ఇంకొకటి ఇది ఏమో అనే అజ్ఞానం. దీన్నే అవిద్య అని అంటారు. ఇప్పుడు జ్ఞాన అజ్ఞానం అంటే శాస్త్రంలో మరొక భాష, విద్య అవిద్య. విద్య అవిద్య, విద్య అంటే ఎడ్యుకేషను అని అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాయి ఇక్కడ విద్య అవిద్య అనే మాట అర్థం. ఏది సత్యమో దాన్ని తెలుసుకోవడం విద్య, సత్యాన్ని తెలుసుకోలేకపోవడం అవిద్య, అసత్యాన్ని సత్యంగా అనుకోవడం. కనుకనే అజ్ఞానం రెండు రకాలు ఉంది, జ్ఞానం ఒకే రకంగా ఉంది. కనుక ఏది సత్యమో దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం, అది దొరికితే మోక్షం. సత్యాన్ని తెలుసుకోలేకపోవడం, అసత్యాన్ని సత్యంగా అనుకోవడం బంధం అయిపోతుంది. అంటే అసలు వస్తువు ఏది కాదో దాన్ని అసలు వస్తువు అనుకుంటున్నాం. ఉదాహరణకి దేహాలు ఆత్మ కాదు కానీ అదే ఆత్మ అనుకుంటున్నాం. ఇది కూడా అసలైన ఆత్మ తెలుసుకోలేకపోతున్నాం. అదే ఈ రెండు కలిపితే కనుక అసలైన పరమసత్యమైనది అల్టిమేట్ రియాలిటీ అనేటువంటి జ్ఞానాన్ని
గ్రహించాలి. అందుకే పరమాత్మ జ్ఞానం అంటే ఏదో భగవద్గీతలు చెప్పాడు. మాటి మాటికి అయితే భగవద్గీత ఉపమానం చెప్పాలి, లేదా ఉపనిషత్తు ఉపమానం చెప్పాలి, ఎందుకంటే రెండింటి సారమే వేదాంతం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏక జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యథోన్యథ. ఇది భగవద్గీత కృష్ణ పరమాత్మ జ్ఞానం అంటే అజ్ఞానం అంటే అని ఎక్కువ చెప్పాడు. మరి ఈ పదాన్ని అర్థం చెప్పాలంటే మా కృష్ణ జగద్గురు కృష్ణుడే మా గతి, మాకేంటి శంకరుడు కూడా గతి జగద్గురు కృష్ణుడు ఆయన చెప్తున్నాడు. అడిగాడు ఏమని, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అధ్యాత్మం గురించి తెలుసుకునుట అది ఎప్పుడు ఎల్లవే కదా. తత్వజ్ఞానార్థ దర్శనం ఏది యథార్థమో దాన్ని గ్రహించుట ఏట జ్ఞానం ఇది ప్రవృత్తం దీన్ని జ్ఞానం అంటారు. అజ్ఞానం ఎడతో యథ అది విడిచిపెట్టి నిలుందంతా అజ్ఞానం అన్నాడు. ప్రజల జ్ఞానం అనగా అధ్యాత్మ జ్ఞానమే జ్ఞానం. అధ్యాత్మ జ్ఞానం అంటే మన లోకల్లో ఆధ్యాత్మికత మాట్లాడుతూ ఉన్నారు. తాపత్రయాల్లో ఆధ్యాత్మికత ఉంటుంది తెలుసా. అదేవిధంగా ప్రవచనాలు వెళ్తున్నాం, ఏ ప్రవచనం అండి ఆధ్యాత్మిక ప్రవచనం. అదే తాపత్రయాల్లో ఆధ్యాత్మిక తాపం అంటున్నాం, మరి ప్రవచనం అంటే ఆధ్యాత్మికత. మరి తాపం కోసం ప్రవచనం తెలియదు. అధ్యాత్మం అనే మాట అర్థం ఏంటంటే నేను అనేటటువంటి ఏ విషయం ఉందో దాని గురించి చెప్పేది అధ్యాత్మం. ఆత్మని అది బేస్, ఆత్మని బేస్ చేసుకుని మాట్లాడితే అధ్యాత్మం చేస్తుంది. ఆత్మ అనేది ఒక ఉంది అనుకుంటేనే అధ్యాత్మ శాస్త్రం, ఆత్మ అనేది లేనివాడు అధ్యాత్మ శాస్త్రం లేదు. కానీ ఆత్మ అనేది ఒక ఉంది నొప్పుకుంటే ఆత్మ యొక్క అసలు స్వరూపం చెప్పడం కోసం ఏ శాస్త్రం చెప్పబడిందో దగ్గర ఆ అధ్యాత్మ జ్ఞానం అనేది ఎప్పుడు నిలిచి ఉండాలి, దాని యొక్క అసలేమిటో తెలుసుకోవాలి. దీన్ని జ్ఞానం అంటారు, మిగిలినంతా అజ్ఞానం అంటే మరి డౌట్ లేదు. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటో అర్థం కాకుండా అజ్ఞానం అంటే ఏంటి తెలిసిందా, అది తప్ప మిగిలింది అది తప్ప మిగిలిన అజ్ఞానం మిగిలిన అది చదే. అందుకే ఉపనిషత్ మాట భాష ఒకలా ఉంటుందండి. ఆ తల్లి ఏం చెప్తుందంటే మంచి సంగీత కాదు, మంచి సాహిత్యం కాదు, మహాపండితుడు, గొప్ప ఇంజనీర్, గొప్ప డాక్టర్ వీళ్ళందరి విద్యల పేరు అవిద్య అని పేరు. వేదంలో యజ్ఞానం కూడా అవిద్యనే పేరు పెట్టారు. అవిద్య అంటే ఫుడిష్నెస్ కాదు, అది తెలుసుకోండి. ఇక్కడ ముందు ఆ టెర్మ్ లోకంలో ఒకటి అర్థమైపోయింది కనుక అసలు అర్థం చెప్పడానికి విన్యాసం చేయాల్సి వస్తుంది. అవిద్య అనగా బ్రహ్మము తప్ప మిగిలిన గురించి మాట్లాడేవన్నీ అవిద్యే. ఇక్కడ లోక వ్యవహారం అంతా అవిద్య, ఎందుకంటే ఇవి అసలు తత్వాన్ని మిగిలిన ఇవి కూడా లోక వ్యవహారాలు మనకు వస్తాయి అని తెలుసుకోండి. కానీ వాటిని మూర్ఖత్వం అనడానికి లేదు, కానీ అవి అవిద్యను తెలుసుకోవాలిగా. బ్రహ్మము తత్వ మిగిలినవన్నీ అజ్ఞానం జరగతోన్యత అనేది తెలియజేశారు. ఆ మాటని ఇక్కడ తెలుస్తున్నాను. అంతేకాదు జ్ఞానం అంటే ఒక కృష్ణ చెప్పిన నిర్వచనం తీసుకుంటే క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యజ్ఞానం ఎత్త జ్ఞానం మతం మహ. ఇది పరమాత్మ చెప్తున్నాడు, క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి తెలుసుకోవడమే జ్ఞానమని నా అభిప్రాయం అన్నాడు. ఇది మతం, ఎవరి మతం ఇది, కృష్ణుడు మతం అని. కృష్ణుడు రిలీజియన్ కాదు, ఇది కృష్ణుడి యొక్క అభిప్రాయం, కృష్ణుడు చెప్పిన తీర్మానం. ఏమని చెప్తున్నాడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటి గురించి వివేచన చేయడమే జ్ఞానం. క్షేత్రం వల్ల ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విలీయతే ఏతద్యో వేదితం ప్రాహు క్షేత్రమిత్య క్షేత్రం క్షేత్రజ్ఞి తద్విద. ఇది శరీరము క్షేత్రము, ఈ శరీరంలో నేను అని ఎవడైతే ఈ శరీరంతో అభిమానం వహించి తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రాన్ని పెట్టి క్షేత్రజ్ఞుడు పెట్టి రెండింటిని జాగ్రత్తగా వివేచన చేసి క్షేత్రం క్షేత్రజ్ఞుడి కలిపి చూడకుండా వాటిని సపరేట్ చేసి క్షేత్రజ్ఞుడంటే ఏమిటో తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో ఆ వివేకము పేరు జ్ఞానం తెలుసుకోలేదు కదా. అది జ్ఞానం, అది తప్ప మిగిలినంతా కూడా అజ్ఞానమే. అయితే మీరు ఇంత చెప్పారు కానీ జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలయ్యా అంటే జ్ఞానం ముక్తినిస్తుంది, అజ్ఞానం ధరిస్తుంది కనుక ముక్తి కావాలంటే జ్ఞానం తెలుసుకో. సుఖ దుఃఖే పరాత్మవ్ ప్రియ విప్రియ కారకే సుఖం బ్రహ్మ జగత్ దుఃఖం ఇది వేదాంత నిర్మ. సుఖము దుఃఖము రెండు పదార్థాలు ఉన్నాయి. సుఖము ప్రియంగా ఉంటుంది, దుఃఖం విప్రియంగా ఉంటుంది. విప్రియం అంటే ప్రీతి లేకపోవుట. ఎవరికైనా అంతే కానీ సుఖం ప్రీతిగా ఉంటుంది, దుఃఖం మనకి ప్రీతి కలిగించింది. ఇందులో సుఖం అంటే ఏంటో దుఃఖం అంటే ఏంటో ఇప్పుడు చెప్పబోతున్నారు. అంటే నీకు ప్రీతి కలిగించేదంత సుఖం, నీకు ప్రీతి కలిగించేదంత దుఃఖం అయిపోయింది కదా. అయితే వేటి వల్ల సుఖం వేటి వల్ల దుఃఖం వస్తుందో ఒక మాటలో చెప్తున్నాడు. ఈ మాత్రం ముందు శాస్త్రం ఒప్పుకున్న ఒప్పుకుపోయింది ఈ శాస్త్రం. అదేమిటంటే సుఖం బ్రహ్మ జగత్ దుఃఖం, బ్రహ్మం ఒక్కటే సుఖం జగత్తు దుఃఖము. ఇది పరిశీలించి పెద్దలు చెప్పిన మాట.
అలా చెప్తారు కానీ మరో మాట చెప్పండి. మరో మాట లేదు, ఒకటే మాట. నాణ్యపంథా విద్యతే అనాయ, నా అన్యపంథా విద్యతే, మరో మార్గాన్ని పోవాలంటే ఒకటే, బ్రహ్మము తప్ప మిగిలినంత దుఃఖమే. ఇందుకు సందేహం, జగత్తంత దుఃఖమే. ఆలోచిస్తే మనకే తెలుస్తుంది, సుఖభ్రాంతి తప్ప సుఖము లేదు. మనం అనుకుంటాం ఇది ఒక్కడే సార్ తర్వాత వేదాంత వస్తారు, ఎందుకంటే ఒకటి మిగిలిపోయింది. అది జరగినంత వరకు ఒకటి దుఃఖమే. ఏంటి మనవడికి పేరు, మనవడి పేరు కొడుకు వాళ్ళు చూసుకుంటా నీకెందుకు ఏ మాట బతుకుంటున్నావు, అది వచ్చి అవస్థాయి. ఇది ఎక్కడికి తొప్పులేదే మనవుడు పేరు కదా, ఒక్కడైపోయినండి ఇక్కడ అంత బ్రహ్మం, ఇంకే బ్రహ్మం ఇచ్చేది జన్మ కాదు జన్మలో కూడా పుట్టాల్సింది తెలుసు ఇక్కడ. అందుకే జగత్ దుఃఖం అంటే మన జగత్ స్వరూపమే దుఃఖం, బ్రహ్మం ఒక్కటే సుఖము. ఇప్పుడు ప్రతి వాడికి సుఖం కావాలని ఉండాలి, మోక్షం కావాలని ఉండాలి. ఇక్కడ మోక్షం అంటే ఇప్పుడు ఏం తెలిసింది, సుఖమే మోక్షం, మోక్షమే సుఖము అని తెలిసింది. మరి అంత సుఖం కావాలి అంటే ఏది సుఖము అర్థం చేసుకో, సుఖం బ్రహ్మ, సుఖమే బ్రహ్మము. కానీ బ్రహ్మ గురించి తెలుసుకోగలిగితే అదే సుఖము. కానీ మన ప్రయత్నం సుఖమే అయితే ఆనందమే అయితే మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి, బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ బ్రహ్మము పొందాలి. ఇది ప్రతిపాదన. ఇక ఈశ్వరుడు, బ్రహ్మము ఈశ్వరుడు రెండు తేడా ఏంటండి, ఇంకోటి చెప్పాలి. బ్రహ్మము ఈశ్వరుడు రెండు పదాలు తెలుగు అసలు ఉంది కదా, కానీ మన సంస్కృతిలో మనం మాట్లాడే పదాలు ఎక్కువ చేర్చుకున్నాం. అదిగో హోంవర్క్లలో లేదా స్పిరిచువల్ ప్రాక్టీస్లలో మీరు అందరూ సాధన చేయొచ్చు. దాని పెద్ద పుస్తకాలు రిఫర్ చేయకండి. మీరు ఇప్పటివరకు విన్న వాటిలో సాధారణంగా మన లోక వ్యవహారంలో మాట్లాడేటటువంటి మనశాస్త్రాల గురించి మాట్లాడే పదాల గురించి ఎదురు తెచ్చుకోండి, వాటికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి, జ్ఞానం చేస్తుంది. ప్రయత్నం చేయండి. పరమాత్మ పరమేశ్వరుడు రెండు మాట్లాడుతున్నాం, పరమాత్మ అన్న బ్రహ్మం అన్న ఒకటి. మరి పరమేశ్వరుడు ఆయన వేరే, బ్రహ్మం కంటే తెలుసుకోండి. ఈశ్వరుడు ఎవరు ఉండాలి తెలియాలి. ఈశ్వరుడు అంటే సృష్టి స్థితి లయ, ఈ మూడు ఎవరు చేస్తున్నాడో ఈశ్వరుడు. అంటే బ్రహ్మము కాక ఈశ్వరుడు ఉన్నాడా, ఇది ఒక ప్రశ్న. కానీ బ్రహ్మము ఏమి చెయ్యి, కానీ ఆ బ్రహ్మము ఈ సృష్టినంతటినీ చెయ్యడం మొదలు పెడితే లేదా చేస్తున్నట్లయితే ఆ బ్రహ్మమంతా ఈశ్వరుడే తెలుసు. బ్రహ్మని ఈశ్వరుడు అవుతాడు. ఎప్పుడు సృష్టి స్థితులయ్య చేస్తున్నాడు అని నువ్వు అంటే అంగీశ్వరుడు. ఈ సృష్టి స్థితులయ్య ఆయన చేస్తున్నాడు కానీ ఆయన సృష్టి స్థితి అయ్యాలి. ఇది తెలుసుకుంటే జరిగిన సృష్టి స్థితులయ్య దేనికి ఉన్నాయి ఈ ప్రశ్న అలాగా ఆలస్యం. మీరే చెప్పాలి సమాధానం, సృష్టి స్థితులై దేనికి ఉంది, ప్రపంచానికి ఒకటే మాట. ప్రపంచాన్ని సృష్టిస్తులే ఉన్నాయి, పరమాత్మ ఉన్నాయా లేదు అంటే సృష్టి స్థితులయ్యే చేసే పరమాత్మకి సృష్టి స్థితులయ్యే. ఇది ఎలాగంటే నేను సముద్రం తేటానికి గుర్తుపెట్టుకోమన్నాను, అదైతే అద్వైతం సరిగ్గా కలిగిపోతుందని అవమానం తీసుకున్నాను. కెరటం పుడుతుందో టైం ఉంటుంది, కెరటం నిలుస్తుంది దానిలో టైం ఉంది, కెరటం వెనక్కిపోతుంది దానికి టైం ఉంది. కానీ కెరటానికి కారణమైన సముద్రానికి టైం ఏంటి, ప్రతి కెరటానికి ఒక టైం ఉంటుంది, సముద్రానికి టైం లేదు. కానీ సృష్టి స్థితులయ్యే కెరటాలు ఉన్నాయి సముద్రానికి వెళ్ళలేదు. ప్రపంచ కెరటాలు అంటే సృష్టి స్థితులై ఉన్నాయి, ప్రపంచాధిపతి పరమాత్మ సృష్టి స్థితులై లేదు. ఇక్కడ సముద్రం అనేది లేకపోతే కెరటాలు, పరమాత్మ అనే వాళ్ళు ప్రపంచం. సృష్టి స్థితులై కలిగించేది ప్రపంచానికి అయితే మూడు లేనివాడు పరమాత్మ, కలిగించేవాడు ఉన్నప్పుడు పరమేశ్వరుడు, అవి లేనివాడు అన్నప్పుడు బ్రహ్మము. కానీ బ్రహ్మము ఈశ్వరుడు ఒకటి వేరే చేస్తుంది. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా సృష్టిలో, ఈ మూడు ఆయన చేస్తున్నాడు అంటున్నావు కనుక ఆయన ఈశ్వరుడు. కానీ నిజానికి ఈ మూడింటికి ఆయన అతీతుడు అని నువ్వు తెలిసేదా అని బ్రహ్మం అంటావు. కానీ బ్రహ్మం అన్నట్టు సృష్టి స్థితి లేదు అతీతుడు, అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా పరమాత్మను చూడటం బ్రహ్మము, ప్రపంచంతో సంబంధంగా పరమాత్మను చూడటం ఈశ్వరుడు. తెలిసింది కదా. కనుక నువ్వు మాట్లాడుతున్నాడు సమిష్టి జ్యష్టి రూపౌ పదార్థం సర్వసమ్మతవు. ఇప్పుడు నేను ఒక డెఫినేషన్ చెప్పబోతున్నాను, ఇది ప్రతి వాడు యాక్సెప్ట్ చేస్తాడు అంటున్నారు శంకర్. సర్వసమ్మతం అంటే అప్పుడు ఒప్పుకుంటాడు. నేను ఒప్పుకోను అన్నాడు ముస్లిం, ఎందుకంటే హిందువు కదా అన్నాడు. నువ్వు ఆ మతావేశం కూర్చోబెట్టే నీకు నువ్వు ఒప్పుకుంటావు, ఎందుకంటే బ్రహ్మము కేవలం హిందువులకు మాత్రమే కలడు కాదు అందరిలో ఉన్నవాడు ఒకటే చెప్తున్నాడు. అది సర్వసమ్మతం అందరూ అంగీకరించే రెండు విషయాలు చెప్తున్నాడు. సమిష్టి జ్యేష్ఠి, ఇప్పుడు ఇదంతా మనం ఎంత ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడండి, చక్కగా ఆలోచించచ్చు. అంటే నాస్తికుడు కూడా ఆస్వాదిస్తాడు అద్వైతాన్ని. దీనివల్ల మరొక ప్రమాదం ఏంటి, అద్వైతం సరిగ్గా అర్థం చేయకపోతే నాస్తికంగా కనబడుతుంది, అది ఇబ్బంది వస్తుంది.
అద్వైతం సరిగ్గా అర్థం కాకపోతే నాస్తికత్వంలా ధరిస్తుంది. అది భ్రమం అక్కడే సత్యమని ఈ పూజ పురస్కారం విష్ గుళ్ళకి లెక్కలేదు, గోపురాలకు లెక్కలేదు, రామాయణ లెక్కలేదు, భాగం లెక్కలేదు, శివుడు కృష్ణుడు ఇవన్నీ కాదు. ఉండే భ్రమం నీ నామరూపాలు పట్టుకుంటారు ఎందుకు అంటాడు. మనకి భ్రమం అర్థం కాదు కానీ ఇవి పట్టుకోకూడదు అని అర్థమైంది. దానికి వదిలేస్తాం అది కాదు, ఇది నాస్తికత్వానికి అవుతుంది. అందుకే అద్వైతం నాస్తికుడు కూడా ఆనందించగలదు ఆలోచిస్తే. సరిగ్గా ఆలోచించకపోతే అద్వైతం నాస్తికమే అనుకోవచ్చు. ఇప్పుడు మనం జాగ్రత్తగా చెప్తున్నాం, సమిష్టి వ్యష్టి రూపౌద్వం. సమిష్టి వ్యష్టి అంటే రెండు వస్తువులు ఉన్నాయి. సమిష్టి అంటే టోటల్, అన్ని కలుపుకొని, అన్ని కలుపుకుంటే టోటల్. వ్యష్టి అంటే ఇండివిజువల్. సమిష్టి వ్యష్టి అన్నీ కలిపి ఒకటి విడిగా అంతే కదా. మీరు ఆలోచించండి, ప్రపంచం సమిష్టి, నేను వ్యష్టి ఉంటారా కదా. ఇక్కడ అందరూ సమిష్టిగా కూర్చున్నాం కానీ ఎవరికి వాళ్ళు లేదు అంతే కదా. కానీ సమిష్టి వ్యష్టి ఈ సమిష్టి అంతా కలుపుకుంటే ఈశ్వరుడు వ్యష్టి జీవుడు చాలా గొప్ప రహస్యాన్ని చెప్పాడు ఇక్కడ. సమిష్టి వ్యష్టి అంటే ఇప్పుడు అర్థం చేస్తాం. ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి బ్రహ్మము ఈశ్వరుడు అర్థమయ్యాడు. సృష్టి స్థితిలో కారకమైన బ్రహ్మమును ఈశ్వరుడు అంటారు తెలుసుకోండి. బ్రహ్మ వేరు సృష్టి కాదు, ఆ ఈశ్వరుడు సమిష్టి రూపుడు. అంటే ఈ ప్రపంచంలో ఎన్నెన్ని ఉన్నాయో విడివిడిగా నువ్వు చూస్తున్నావో వారన్నిటినీ కలిగించి వారన్నిటిలో లీనమై వారన్నింటినీ నడిపేవాడు ఈశ్వరుడు. అందరూ పార్టు పార్టుగా ఉండబడుతూ ఉన్నవాడు జీవుడు. అంటే అన్నింటిలో ఉన్నవాడు ఈశ్వరుడే. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, సర్వజీవులు. సర్వజీవులు అంటే మానవులు, పక్షులు, పశువులు, వృక్షాలు, రాళ్ళు, రప్పలు, ఒకటే నక్షత్రాలు, గ్రహాలు. అదే మన సూర్య, చంద్ర, అగ్ని, నక్షత్ర, కం, దిశ, భూ, దిశ, ఇవన్నీ కూడా సర్వం జనార్దన అని అంటున్నాను. చూడండి ఇదే విషయం ఇక్కడ మొత్తం ఆయన ఇక మొత్తంగా కలుపుకుని ఎవరైతే వ్యాపించే నడుపుతున్నాడో వాడు ఈశ్వరుడు. ఆయన నడుపుతున్న వాటిలో ఒక్కొక్క యూనిట్ మనం చూసుకుని అందరూ ఉన్నవాడిని మాట్లాడితే జీవుడు. విశ్వం అంతా వెళ్ళేవాడు ఎవరాడు, నాలో ఉన్నవాడు జీవుడు. జీవుడికి ఈశ్వరుడికి ముందు అవగాహన చేసుకోవడం కోసం వేదాన్ని చూపిస్తున్నారు. వేదం ఉందన్నట్లేదు, వేదం చూపిస్తున్నారు. ఇక్కడ వ్యష్టి జీవుడు, సమిష్టి ఈశ్వరుడు. ఇది డెఫినేషన్. సమిష్టి ఈశ్వరు వ్యష్టి జీవో ఇది వేదాంత నిండిమ. ఇది వేదాంత నిండిమో. ఇప్పుడు అర్థమవుతుంది కదా. మనకి మనం కూడా ఆలోచిస్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఎవరు నడుతున్నాడండి అంట. ఎందుకంటే మనం ముందు గమనించే బాహ్య ప్రపంచం. బాహ్య ప్రపంచం రెండు రకాలు ఉంటుంది. నీకు అందుకోగలిగినంత, నువ్వు అందుకోలేనంత, రెండు రకాలు ఉంటుంది. అవునా? ఇక్కడ మీరు ఏది అర్థం చేసుకోవాలన్నా శాస్త్రం రిఫర్ చేసుకోవాలి. ఒక్కటి పని చేసేదా అవునా లేదా అంత అందంగా ఉంటుందండి. ఇది ఒక్కటి పని చేస్తే వేదాంతం అంత మధురమైన పదార్థం అవ్వట్లేదు. కనుకనే మన చుట్టూ కనబడే సమిష్టి ప్రపంచం రెండు రూపాలు. మనం అందుకోగలిగినంత, అందుకోలేనంత. ఎన్నో నక్షత్రాలు గ్రహాలు ఉన్నాయి. మనం అందుకోగలమా? మనకి ఏమవుతున్నాయి అంతే. కనుక ఇది నాస్తికంగా ఆలోచించే కనబడే విషయం. ఇక్కడ వైజ్ఞానికంగా ఆలోచిస్తారు. ఇది అంత కలిపి సమిష్టి. ఇందులో నువ్వు ఉన్నావు, ఈ సమిష్టిలో నువ్వు. ఇప్పుడు ఈ చర్చ అంతా చేసేది ఎవరు? జ్యేష్ఠి. అంటే ఎవరికి వాడే సాధన చేస్తారు ఎవరు? వాడే జ్యేష్ఠి. ఇక్కడ సాధన చేస్తున్న వాడు ఎవరు? అర్జునుడు. వాడి లోపల ఉన్న చైతన్యాన్ని జీవుడు అంటారు. మొత్తం అంతటా కలిపి వ్యాపించిపోయిన చైతన్యాన్ని ఈశ్వరుడు అంటారు. అనడంలోనే ఇక్కడికి వేదన లేదా సుజాయిగా తిరుగుతున్నాడు. అన్నింటిలో వ్యాపించిపోయిన వాడు ఉన్నప్పుడు మరి అన్నింటిలో నువ్వు ఒకడేగా? నువ్వేమి ఎక్కడుండి మాట్లాడుతున్నావు? ప్రపంచాన్ని దూరకుండి మాట్లాడుతున్నావా? ప్రపంచం ఒకటి మాట్లాడుతున్నావు కదా. మరి ప్రపంచంలో ఏది వ్యాపించిందో అది నీలో కూడా ఉంది కదా. ఆ తర్వాత డిస్కషన్ చేస్తారు. చేసుకుంటూ ఈశ్వరుడు ఒకటి తెలియజేస్తాను. చూడండి, కానీ విశ్వమంతా ఎవరికి ఉపాధో వాడు ఈశ్వరుడు. ఈ శరీరం ఎవరికి ఉపాధో వాడు జీవుడు. అర్థం చేసుకుంటారు. పరమాత్మ ఉపాధి ఏది? ఉపాధి అంటే దేహం అనుకుందాం. మనకు ఉపాధి ఈ శరీరం, పరమాత్మకు ఉపాధి విశ్వం. ఇక్కడ విశ్వమైన ఉపాధిని దర్శించమని మనకి చెప్పడమే విష్ణు శాస్త్రం. మీరు చదివే విష్ణు శాస్త్రం ఎందుకు ఉంది? మరి తెలియదు. కానీ ఈశ్వరుడు అనగా విశ్వమంతా నిండి నడుపుతూ ఉన్నటువంటి వాడు వాడు. నాలో ఉన్నటువంటి చైతన్యం జీవుడు. ఇది వివరిస్తున్నాను. అయితే నిపుని ఉపాధి అనే దాన్ని పట్టి చూస్తూ ఇక్కడ జీవుడు అక్కడ ఈశ్వరుడు అంటున్నారు కానీ ఉపాధి తీస్తుడు. ఇది మళ్ళీ ఆ ఒక్క ఉదాహరణ చెప్పాలంటే మొత్తం అన్ని కెరటాల్లో వ్యాపించిన సముద్రం అంతా కలిపితే నీరు, ఒక కెరటంలో వ్యాపించినటువంటి
పర్వాలేదు. మీరు ఇప్పుడు క్యారెక్టర్ జీవుడు అనుకోండి, అన్ని క్యారెక్టర్లు కలిసే సముద్రుడు ఈశ్వరుడు అనుకోండి, మీరు చెప్పారు తెలిపేదికే. కానీ విడివిడిగా అన్ని క్యారెక్టర్లలో ఉన్నటువంటిది ఏమియో, విడిగా ఒక క్యారెక్టర్ ఉందా ఇక్కడ, అది తర్వాత చెప్పబోతున్నాడు. కానీ మనం ఒక క్యారెక్టర్లా ఉన్నాడు. ఈ క్యారెక్టర్ తానే ఏంటి, తన చుట్టూ ఉన్న సముద్రం ఏంటో ఆలోచించడం మొదలు పెట్టుంది అని చూపిస్తుంది. కానీ మొత్తం కలుపుకుంటే ఈశ్వరుడు, అందులో ఒక భావం జీవుడు అంటే అంశభావం అనేది అంగీకరిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు విశిష్టాలు లేదు, అంటే సాధారణ ఒక స్థితి కలిగారు. ఇంకా పోయినప్పుడు అట్లా అడుగుతుంది. జ్ఞాన కర్మ పదార్థోత్సవ వస్తు కర్తృత్వతంత్రక జ్ఞానోక్షో న కర్మభ్యహ ఇది వీరాంతరి. మా తర్వాత రెండు పదార్థం చెప్తున్నారు. ఆ ఈశ్వరుని తెలుసుకోవడానికి లేదా నీలో జీవుడు అని చెప్పబడుతున్న ఆత్మను తెలుసుకోవడానికి ఈ రెండింటి గురించి చెప్పేది అధ్యాత్మ విచారం. చూడండి, ఉదాహరణకు మందు ఎలా తయారు చేయాలో మీరు చదువుతారు, అది భాగ్య విచారం. సంగీతం ఎలా పాడాలో నేర్చుకుంటారు, అది భాగ్య విచారం. సాహిత్యం భాగ్య విచారం, ఒక ఇంజనీరింగ్ భాగ్య విచారం, ఇవన్నీ భాగ్య విచారం. కానీ నువ్వేమిటి, ఈశ్వరుడు ఏమిటి అని ఆలోచించాలి అంటే అది అంతర్విద్య, అది ఆత్మవిద్య. అన్నిటికంటే మహాకష్టం ఏంటంటే లోపలేదని, కానీ అన్నిటికంటే దగ్గర ఉంది అదే. అవునండి, నీ ఉదయంలో నువ్వు వెళ్ళడం అతి దగ్గర. కానీ ఎక్కడో ఉన్న అమెరికా గురించి, ఎక్కడో ఉన్న ఎవరెస్ట్ గురించి బోర్డు ఆలోచిస్తారు, కానీ అది దేనికిలా అనిపిస్తుంది. నీ లోపల ఉన్న నీ వస్తువు గురించి వెళ్ళడం అతి కష్టంగా అనిపిస్తుంది. ఎంత బాధాకరమో అంటే అసలు పెద్ద కష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే నేనే. అవునండి, మీ ఉపన్యాసాలన్నీ కష్టమే అంటారు, నేనంటే నేను అందరికీ చెప్తాను, ఇది అర్థం చేసుకోవాలి. కానీ నేను అది పెద్ద కష్టమైన సబ్జెక్ట్. చిత్రం ఏంటంటే నేనే నాకు కనబడి మీరు అని కనబడి ఎవరికి నేను నా కనుడు నీవు అని కనబడి ఎవరికి నాకే, నేను లేకపోతే ఏది లేదు. కానీ నేను నా కనుడు ఆలోచన తెలిసింది అని నువ్వు నేను, నేను లేకపోతే ఏది లేదు, నేను నా కనుడు ఇది ఆలోచించాను. అదేమిటి, శరీరమే నేను అనుకుందా, ఉదాహరణకి ఈ ముఖంతో అన్ని ముఖాలు కనబడతాయి మన ముఖం తప్ప, అక్కడే తెలిసింది అన్ని ముఖాలు చూస్తాం మన ముఖం చూడండి. చూసారా ఏ ముఖంతో అన్ని ముఖాలు చూస్తున్నావో ఆ ముఖం చూడలేదే. అలాగే శరీరంతో సహా ప్రపంచమంతా ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యాన్ని తెలుసుకునే చైతన్యం నీలో ఉంది, ఆ చైతన్యం తెలుసుకోవాలి. అది ఎవరు చెబుతున్నారు, అది ఆలోచన తీసుకువెళ్ళాలి. అందుకు ఆ చైతన్యాన్ని తెలుసుకోవడం జ్ఞానం అని, ఈ జ్ఞానం కాక లోపల మరొకటి కర్మ అనేది. ఈ జ్ఞానము కర్మ ఈ రెండే భగవంతుడు మనకు ఇచ్చిన రెండు, లోపల బుద్ధి శరీరం. ఈ బుద్ధి పనిబట్టి మనస్సు చిత్తము అహంకారం అవుతుంది. కానీ ఒకటే లోపల అంతఃకరణం, రెండవది శరీరం అయిపోయింది. రెండే కదా, మీరు శరీరంతో కర్మ చేస్తారు, బుద్ధితో జ్ఞానం ఆలోచన చేస్తారు, రెండే కదా. కానీ జ్ఞాన కర్మ పదార్థంతో జ్ఞానము కర్మ అనేది రెండు పదార్థములు ఉన్నాయి సమాధానం. ఈ రెండు పదార్థములు అందులో కర్మ పదార్థం ఏదైతే ఉందో అది కర్తృతంత్రకం, జ్ఞాన పదార్థం ఆత్మతంత్రకం అన్నట్టు. చాలా గొప్ప విషయం. తంత్రం అంటే పనిచేసే పద్ధతి, అది తంత్రం. అంతేగాని అప్పట్టుపట్టుతో తంత్రం అంటే ఇది అర్థం. ఆ తంత్రంలో జ్ఞానం అనేది ఆత్మతంత్రం, కర్మ అనేది కర్తృతంత్రం అన్నాడు. కర్తృ అంటే కర్త, చేసేవాడు. చేసేవాడు అంటేనే కదా కర్మ అనేది ఉంటుంది, చేసేవాడు ఉంటేనే చేయడం అనేది ఉంటుంది కనుక కర్మ అనేది చేసేవాడిని ఆధారం చేస్తుంటుంది, జ్ఞానం అనేది నిన్ను ఆధారం చేస్తుంటుంది అన్నట్టు. చాలా గొప్ప విషయం. ఉదాహరణకి ఒక కుండ తయారు చేయాలనుకున్నాం, కుండ తయారు చేయాలనే కర్మ మనం చేయాలి చేస్తున్నాడు, వాడికి కొన్ని వస్తువులు అవసరం అవుతాయి ఇవన్నీ చేస్తారు. కానీ జ్ఞానంలో బయట వస్తువులు అవసరం లేదు, అది నీకు నువ్వే చేసుకునే పని. ఇక్కడ అది ఆత్మతంత్రము అని అడిగిన, ఆత్మతంత్రము అని అడిగిన అంటే నువ్వు నీలో తయారు చేసుకుని నువ్వు ఆలోచించుకోవాల్సిందే జ్ఞానం. కానీ కర్మ అనేది కర్త, నేను చేస్తున్నానని భావంతో ఇంద్రియాలన్నింటితో కలిపి చేస్తే కర్మ అవుతుంది అని అడిగిన. కనుక ఆత్మతంత్రకమైన జ్ఞానము, కర్తృతంత్రకమైనది కర్మ. అదేవిధంగా ఇందులో ఈ కర్మ అనేటటువంటి విద్యార్థి వల్ల మోక్షము రాదు. జ్ఞాన మోక్షో న కర్మభ్య, కర్మల ద్వారా మోక్షము రాదు, జ్ఞానం ద్వారా మోక్షం వస్తుంది. తెలిసి చెప్పేస్తున్నాడు ఆయన మొహమాటం అంటే, సత్యాన్ని చూసిన వాడు మొహమాటం ఎదుర్కొంటుంది అని చెప్పేస్తాడు. అర్థం చేసుకోడు నువ్వు కుస్తీ పడు, సత్యం తెలిసి వాడు కుస్తీ ఎందుకు వాడు కూడా చెప్పేస్తాడు. వాడు తర్వాత చెప్తున్నాడు ఏంటంటే, ఇప్పుడు జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అన్నాడు ఆయన. చెప్పి జ్ఞానం అంటే ఏంటి అంటే పరమాత్మను తెలుసుకుంట, తెలుసుకోవడా అంటే మూడే చూడ, విను చింతన చేయు ధ్యానం చేయు, మూడే చెప్తున్నాడు. ఈ మూడే
దేని గురించి వినాలి? ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, అంత చక్కగా క్రమం ఎంత అందంగా చూస్తున్నాడు ఇక్కడ. జ్ఞానమే మోక్షిస్తుంది, జ్ఞానమే సుఖము. కానీ జ్ఞానం పొందాలంటే మూడే: శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యం లేదా ధ్యాతవ్యం. తగ్గి తగ్గి వచ్చేసరికి దీని గురించి అర్థం చేస్తున్నాం. శ్రోతవ్యం అంటే వినవలసినది. యు హ్యావ్ టు లిజన్, హ్యావ్ టు మస్ట్ వినవలసినది అని. శ్రోతవ్యం అంటే వినవలసినది. మంతవ్యం అంటే మననము చేయవలసినది. థింక్ థింక్ చింతితవ్యం అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చింతన చేయవలసిన మూడవది ఏమిటి? ధ్యాతవ్యం, మనసు నిలపవలసినది. బుద్ధిని దేని ముందు నిలపాలో అది త్యాగం, దేనిని మననం చేయాలో అది మంతవ్యం, దేనిని వినాలో అది శ్రోతవ్యం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమిటి? శ్రోతవ్యం. రెండవది మంతవ్యం. మూడవది త్యాగం. దీనికి ఉపనిషత్తు మనకు భాష వాడింది నిధిధ్యాసితవ్యం. మనకు మాట వేస్తే పరుగు మాది అని భావం ఇంచుమించు ఒకటే. ఇంచుమించు అంటే ఏదో ఉందన్నమాట తర్వాత. కానీ మొత్తానికి మూడే: శ్రోతవ్యం, మంతవ్యం, త్యాగం. అంత సింపుల్ అండి. వినడంట అనుకోడంట దాని ముందు బుద్ధి నిలబడ అంతే కదా సింపుల్. ఇదే కదా రూపాయలు ఖర్చుందా, ఏం బాగాలేదు, పెట్రోల్ ఖర్చు కాదు, ఏమీ లేదు. మూడే శ్రోతవ్యం, మొత్తమే చేస్తారు. అయితే ఏది వినవలసింది, ఏది మననం చేయవలసినది, ఏది ధ్యానం చేయవలసినది చెప్పబోతున్నారు ఇక్కడ. సృష్టిలో రెండు ఉంటాయి అక్కడ మళ్ళీ ఎంత దోద్భో కదా. వినవలసినది, వినకూడనివి రెండు ఉంటాయి. ఆలోచించవలసినది, ఆలోచించకూడనివి రెండు ఉంటాయి. ధ్యానం చేయవలసినది, ధ్యానం చేయకూడనివి రెండు ఉంటాయి. ఆ రెండింటిలో ఏది పట్టుకోవాలో ఏది పట్టుకోకూడదు చెప్తున్నారు. అంత సింపుల్గా మనకి వివరిస్తారు. చిన్నపిల్లలకు కూడా అర్థమేంటి చెప్తున్నాడు. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది వేదాంతం చిన్నపిల్లలకే అర్థమవుతుంది. ఎందుకంటారా, వాళ్ళ మనస్సులో ఇతర భావాల నుంచి పురుగు కాదు, ఫ్రెష్గా ఉంటారు వాళ్ళే అర్థం చేస్తున్నారు. ఒక్కొక్కసారి పూర్తి ఉపనిషత్తు చెప్తున్నప్పుడు కొందరు పిల్లలు వచ్చి కూర్చుంటారు, వాళ్ళ ముఖంలో గ్లో కనబడుతుంది. గ్లో అంటే ఒక విషయం అర్థమయ్యేటప్పుడు ముఖంలో వచ్చే మార్పులు గ్లో ఉంటారు. మిగిలిన వాళ్ళ ముఖంలో కనుగొని ముడివేయడం, ఆవరించడం ఇవన్నీ అంటే అర్థం కావాలని తెలుసుకుంటుంది. ఏం చేయడం ఎందుకంటే అంత పెద్దవాళ్ళు వాళ్ళకి అర్థం కాలేదు, పిల్లలకి ఎలా అర్థం అయితే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళు అనేక రకాల అభిప్రాయాలతో వాళ్ళ బుద్ధి నిండిపోతుంది, ప్యూర్ ఉన్నారు. అలా ఓపెన్ అయినా కూర్చో, లేకపోతే నేను చెప్తున్నాడు జ్ఞానం వింటే చాలు అనుకుంటే చాలు అంటున్నాడు. మరి రోజు ఒకరి పట్టాలని చెప్పట్లేదు నేను ఆలోచిస్తాను. ఒకరి పట్టాలు ముగ్గు చేయాలని చెప్పట్లేదే, ఉపవాసం చేయాలని చెప్పట్లేదే. అది ఏం చెప్తున్నావు వినకుండా ఇవన్నీ మనసులో పెట్టేసుకుని రిలీజ్ అవి చెప్పట్లేదే అని అంటున్నాడు. కానీ దాన్ని అదిగా వినండి, ఓపెన్ మైండ్. ఇంకొకలా వింటాం మనం, అది నేను చేయగలనా అని ప్రశ్న వేస్తాను. చేయలేదు అనుకుంటున్నాను, చేయలేదు కంటే వినలేదు. రెండవది మనం చేసేదే కరెక్ట్ అని చెప్పి గురువు మనం నచ్చుతాను. అది గురించి నువ్వు చేసేదే కరెక్ట్ అంటే ఒక గొప్ప గురువు, అలా కాదు ఇలా చేయండి తర్వాత చూసుకుందాం అంటే సమస్య. అందుకే చాలా అందంగా తేటగా టేబుల్స్ తీసుకోవచ్చండి. ఇటువంటి అక్కడ గొప్ప అన్నాడు కదా, రెండే టేబుల్స్. ఒక టేబుల్లో శ్రోతవ్యం, ఇంకోటి అశ్రోతవ్యం. అలాగే చింత్యం, అచింత్యం, ధ్యేయం, అధ్యేయం. ఏదైతే నేను చెప్పిన పదాలే మన భాషలో ప్రధానమైన ఒకటి శ్రోతవ్యాశ్రావ్య రూపం ద్వౌ పదార్థ. శ్రోతవ్యము అశ్రావ్యము అని రెండు పదార్థాలు ఉన్నాయి ఇక్కడ. అంటే వినవలసినది, వినకూడదని రెండు పదార్థాలు ఉన్నాయి. ఉంటే నాకేమి అంటే అవమో సుఖ దుఃఖలు. శ్రోతవ్యం సుఖాన్ని ఇస్తుంది, అశ్రోతవ్యం అంటే వినకూడని దుఃఖాన్ని ఇస్తుంది. అంటే శ్రోతవ్యం ఏమిటి? శ్రోతవ్యం బ్రహ్మ, బ్రహ్మ గురించే విను. అంటే బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మ గురించి శాస్త్రం ఏం చెప్తోంది? ఈ విచారణ విచారణ వినవలసి దేని గురించి? బ్రహ్మ గురించి. వినకూడని ఏమిటి? గోడి చెప్తారు ఒక మాట చెప్పాడు, బ్రహ్మము తప్ప మిగిలినవేనా వినకూడనివే. ఇది ఒకటి అది ఒకటి సింపుల్గా ఉందండి. దృష్టి ఎక్కువ లేకపోతే మనకు ఆది కదా స్పేస్ మిగులుతుంది. ఆ స్పేస్ మిగిలిన చాలా ప్రధానండి గొప్ప విషయం. కానీ ఇప్పుడు శ్రోతవ్యం బ్రహ్మ, అశ్రోతవ్యం లేదా అశ్రావ్యం అన్యత్, అన్యత్ అంటే మిగిలినవి. అయితే బ్రహ్మం తప్ప మిగిలినవి వినకూడనివే. దీన్ని బట్టి మన రోజు ఎన్ని వింటున్నామో ఏది వింటున్నామో తెలుస్తుంది. రెండో స్టెప్ చింత్యం అచింత్యం పదార్థము ద్వౌ.
చింత్య అచింత్య పదార్థములు రెండు ఉన్నాయి, ఉంటే నాకేమిటి? చింత్యము పట్టుకుంటే విశ్రాంతి, చింత్యం పట్టుకుంటే విశ్రాంతి అంటే మనస్సు ఉపశమించి శాంతంగా ఉంటుంది. అచింత్యం అశ్రాంతి అన్నారు, లేదా శ్రాంతి అంటారు. విశ్రాంతి శ్రాంతి, శ్రాంతి అంటే శ్రమ, విశ్రాంతి అంటే శ్రమ లేకపోతే కనుక శ్రమ దేనికి వస్తుంది? అచింత్యాన్ని పట్టుకుంటే, అంటే ఏది చింతన చేయకూడదో దానివల్ల వచ్చేది శ్రమ, ఏది చింతన చేయాలో దాన్ని పట్టుకోవడం వల్ల వచ్చేది విశ్రాంతి. అయితే చింతన చేయవలసింది ఏది? చింత్యం బ్రహ్మ పరం నా అన్యత్, ఇది కూడా అంతే. చింతన చేయవలసింది బ్రహ్మము, చింతన చేయకూడదు అన్యత్, అది తప్పకుండా. దీని బట్టి ఒకటే సబ్జెక్ట్ మనం ఇక్కడైతే చూపిస్తున్నాం ఇక్కడ, చేయం అచ్చేయం. చేయం అంటే ధ్యానించవలసినది ఏది? బ్రహ్మ. ధ్యానించకూడదు ఏమిటి? అన్యత్. అయ్యో మూడే కదా, చాతవ్యం బ్రహ్మ నైవ అన్యత్. ఇది చెప్పాడు, ఇది అచ్చగా ఉపనిషత్తు చదివితే ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య ఆ వాక్యం చెప్పాడు ఉపనిషత్తు. అరే అరే ఎందుకంటే చెప్తే ఎంత చెప్పిన లేకపోతే అరే అంటారు, అది ఎక్స్ప్రెషన్. ఈ అరే అనేది ఉపనిషత్తు నుంచి వచ్చింది. ఆత్మా వా అరే ద్రష్టవ్య, ఆత్మ ఒక్కటిని నువ్వు చూడాలి. చూడాలి అంటే దృష్టి పెట్టాలి అర్థం. ఇక్కడ కనబడుతుంది ఆత్మ ఏం చూస్తాడు, దృష్టి పెట్టాలి అర్థం. ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఆత్మ పదార్థం ఒక్కటే నువ్వు తినాలి, లేదా నీకు చాలా పెట్టాలి నీకు వాళ్ళ సుఖంతో లేదని చెప్పేసేటట్టే. నీకేమి కావాలా? నువ్వు కూడా ఒకసారి జీవిత ఎక్స్పీరియన్స్ అర్థం చేసుకుంటే వాటి వల్ల లేదే నీకు తెలుసు. ఒప్పుకోవడానికి అజ్ఞానం అడ్డుస్తుంటుంది నేను అవునా లేదా నేను ఆ విషయం వివరిస్తున్నా. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య లేదా ధ్యాతవ్య, లేదా ధ్యాతవ్య నిధిధ్యాసితానికి తేడా కొంచెం ఆలోచన. ధ్యానం నిధిధ్యాసనం రెండింటికి తేడా, అదే రెండు ఒకటే కావాలని పెట్టచ్చు కదా. అంటే ధ్యానం లేని దాన్ని కూడా నువ్వు ధ్యానం చేయొచ్చు. ఇక్కడ కూర్చున్నా ఒక్కసారి ఎలా ఉపన్యాసం అర్థం కావట్లేదు కనుక అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్ ఎలా ఉంటుందో ధ్యానం చేయొచ్చు. నాకేమంది ఒక్కసారి ఒక్క వస్తుంటే హిమాలయ లోకాలు ధ్యానిస్తే ఇక్కడ చదివేసరికి ఫీలింగ్ వచ్చేస్తుంది. ధ్యానం ఫీల్ గట్టిదాన్ని బట్టి అవునా లేదు అంటే రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ చూసి వస్తుంది ఇక్కడ ఎంత అద్భుతమైన వేదాంతం పక్కకపోతుంది. అక్కడ రక్షక అంతా వస్తుంది అవునా లేదు, అదే ధ్యానం. అది లేనిదేనే ధ్యానం చేస్తుంది. కానీ నిధిధ్యాసన పెట్టడం ఏంటంటే ఇది ఉన్నదాన్ని తెలుసుకుంటా. నిధిధ్యాసనం అంటే ధ్యానం అంటే మెడిటేషన్, నిధిధ్యాసనం అంటే రియలైజేషన్. తేడా అది శ్రవణం మరణం తర్వాత నిధిధ్యాసనం మొదలు పెట్టాడంటే ఏది శ్రవణం చేసామో ఏది మరణం చేసామో రియలైజ్ చేసుకోవడమే నిధిధ్యాసనం. ఇప్పుడు ధ్యానం అనే మాట ఒక విధంగా సరిపోయినా, బుద్ధిని దాన్ని నిలుపుకుంటానని అర్థంలో సరిపోయినా, అది ఇంకా మిగిలిన వాటికి కూడా వాడుతున్నారు కనుక దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నిధిధ్యాసనం దాన్ని శాస్త్రం తీసుకుంది. ఇప్పుడు అర్థమే కదా. తర్వాత యోగినో భోగినో వాత్యాగినో రాగినో పితా జ్ఞాన మోక్షో నసందేహ ఇది వేదాంత రెండు మహా. చాటి కూడా డౌట్ లేదు, ఎందుకంటే చెప్పేవాడికి కూడా డౌట్ ఉంటే విందు వినేవాడు డౌట్ ఏం తెలుసుకుంటాడు. ఇక్కడ నిస్సంశయ సంశయ అది మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, తప్పుతో బాధపడుతూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. క్లినిక్ లో వెయిట్ చేసాను, లోపల నుంచి రాలేదు, లోపల నుంచి బోర్డు తప్పుని పడుతుంది. డాక్టర్ గారి బయట తప్పుతూ వచ్చాను, వెంటనే మనం మందు పుచ్చుకోవడానికి డౌట్ ఉంటుందా ఇది తన దగ్గర తానే తగ్గించాడు నాకేం తగ్గిస్తాడు ఇంటికి వచ్చేస్తానే. ఆడి కర్మ వాడి ఆడి మందు తెస్తున్నా అది తగ్గలేదు నా కర్మ తగ్గచ్చు అనుకోవచ్చుగా కానీ అనుకో వ్యవహారం ఏం చేస్తాం అంటే చెప్పేవాడికే సంశయం ఉంటే వినేవాడికి ఇంకా వస్తుంది. అందుకే చెప్పేవాడికి సందేహం ఉండకూడదు అండి. నా మోక్షం అసందేహ మన గంగా విద్యాన్ని బట్టి సామాన్యం ఉంటుందని ఏమిటంటే ఉపన్యాసం అంత గట్టిగా అర్చనకి చెప్తారంటే మన డిగ్రీలో ఇలాగే ఉంటుంది. యోగినో భోగినో వాగినో రాగినో భోగమైన యోగమైన ఎందుకంటే ఒక అందమైన ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఉంటే నిద్రపోవద్దని చెప్పక్కర్లేదు. మాకు టంకా బాగా నడుస్తూ ఉంటే నిద్రపోకుండా వెళ్ళిపోతాం. ఎంత బాగుంటారో మోతమో వెళ్ళిపోవాలి తప్పుడు మోత ఇదే గర్వ అందమే మాట్లాడాలి తెలుగులో ఇంటి మొక్క. యోగినో భోగినో వాపి యోగి అయినా భోగి అయినా త్యాగి అయినా రాగి అయినా జ్ఞానంతోనే మోక్షం. ఇందులో సందేహం లేదు కదా.
గొప్ప మాట ఏంటంటే కొందరు యోగం ద్వారా మోక్షం పొందడానికి ప్రయత్నం చేస్తారే వారు చెప్తున్నాడు, నువ్వు యోగమేనా, యోగంతో నువ్వు మోక్షం పొందలేవు, భోగలను భవిస్తూ చేస్తావా, దాంతో పొందరు యోగం కాబట్టి భోగం, యోగం ఏదైనా యోగ ఆ భోగ, అదేవిధంగా ఏదైనా త్యాగ ఆ రాగ, రాగ అంటే అటాచ్మెంట్, త్యాగ అంటే వదిలేయు, నువ్వు అన్ని వదిలేసినా నీకు మోక్షం లేదు, అన్ని పట్టుకున్న మోక్షం లేదు, వదిలేస్తే హేయం, పట్టుకుంటే ఉపాధేయం, జ్ఞానం హేయము కాదు ఉపాధేయము కాదు, హేయోపాధేయ వర్జిత, మళ్ళీ ఎంత సంవత్సరం వస్తారు ఒక ఆయన ఉన్నాడు ఏడు తిప్పినా అవకాశం రాస్తాయి, మళ్ళీ ఏది చెప్పినా ఎంత సంవత్సరం ఏం చేస్తారు, ఈ మొత్తం రక్త రక్తం నిండిపోయింది చిత్తం ఏంటంటే లలితాశాస్త్రం అంటే జ్ఞానం, నేను లలితాశాస్త్రాన్ని మధ్యలో కోట్ చేయడానికి కారణం వేలా తిరిగి ఎక్కడ లలితాశాస్త్రం చదువుకోవడం హ్యాపీ అయ్యి అనిపిస్తే అక్కడ కూడా ఇది ఏముంది అని చెప్పడం దేశం ఇక్కడ ఆలోచించాలి కనుక మనం వ్యాసులు ఎంత గొప్పవాడు అంటే జ్ఞానం గొప్ప కష్టం లేదు కానీ స్తోత్రం చెప్తాను కానీ అక్కడ నీ కూర్చోబెట్టి అక్కడ జ్ఞానం చెప్తాడు మహాత్ముడు ఎక్కువ చెందిన మాట కష్టపడి ఇక్కడ కనుక ఇక్కడ చెప్తున్న అందమైన మాట యోగి ఏ భోగి ఏ త్యాగి ఏ రాగి అయినా అనడంలో ఇక్కడ యోగముద్దు భోగముద్దు త్యాగముద్దు రాగముద్దు అని చెప్పలేదు, యోగంతోనే మోక్షం వస్తుంది అనుకోకు అది చెప్తున్నట్ట, అదేవిధంగా త్యాగంతోనే మోక్షం వస్తుంది అనుకోకు, అన్ని పట్టుకుంటే మోక్షం వస్తుంది, అన్ని విడిచేస్తే మోక్షం వస్తుంది అనుకోకు, జ్ఞానంతో మోక్షం ఇస్తుంది అని దీన్ని బట్టి మనకు తెలిసింది అంటే యోగ ఒక్కర్లేదు అది భోగ ఒక్కర్లేదు కూడా అన్నాడు రుద్రేమా అది ఆయన త్యాగ వద్దన్నాడు ఏంటి అంటే రాగం వద్దన్నాడు అది బట్టేమా రెండు వద్దన్నాడు, ద్వంద్వాతీత స్థితే పరమాత్మ జ్ఞానము, ద్వంద్వముల వల్ల ద్వంద్వాతీతం పొందలేదు, ద్వంద్వాతీతో విమత్సర భగవద్గీతలో మాట్లాడు ద్వంద్వాతీత స్థితే మోక్షం, ద్వంద్వాతీత స్థితే జ్ఞానం, నువ్వు ద్వంద్వాల ద్వారా ద్వంద్వీత ఎలా అనుకుంటావు అది అయితే మరి యోగ వద్దా ఇది వద్దా త్యాగం వద్దా అంటే ఇవి సహకారులే తప్ప ఇవి నిరుదయం సహకారులు, నువ్వు హైదరాబాద్ బస్సు ఉన్న పేరున్న బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయి అనుకో అది బస్సు అంటే అది సహకారం అది ఒకటి ఇస్తే చాలు ఇక్కడ కానీ యోగం వద్దని చెప్పట్లేదు అది సహకారం కొందరు అంటూ ఉంటారు కాబట్టి మీరు పూర్వం పూజ పుస్తకాలు చేసేవాళ్ళకి కష్ట భగవద్గీత చదివేవాళ్ళకి ఎవరిని మానేసేది యోగ క్లాస్ అది యోగ క్లాస్ చదివి భోజనం మానే భగవద్గీత మానేసింది అంటే వాడు మానేయడానికి అనుభవం తిరిగింది ఈ మధ్యలో ఎక్కువైపోయాయి సన్యామనం చేసామంటే యోగా చెప్తున్నారు అంటే యోగా వెళ్ళి సన్యామనం చేయకున్నారా యోగను నేరుగా మోక్షం ఇవ్వదు, యోగం కానీ పూజలు కానీ పునస్కారాలు కానీ మంత్రాలు కానీ జపాలు కానీ నీకు మోక్షాన్ని సహకరిస్తాయేమో అవి నిష్కామంగా చేస్తే అది కూడా నిష్కామంగా చేసినటువంటి కర్మ భక్తి మాత్రమే జ్ఞానాన్ని సహకరిస్తాయి జ్ఞానం మోక్షం ఇస్తుంది, సకామంగా చేశారనుకోండి అది కొన్ని జన్మల తర్వాత సహకరిస్తుంది అది కూడా వేషించాలి అది తెలుసుకోండి, సకామం నిష్కామం చేస్తే తర్వాత జన్మలో సహకరిస్తుంది, నిష్కామంగా ఇప్పుడే చేస్తే అదృష్టవశాత్తు ఈ జన్మలోనైనా సహకరించవచ్చు తెలుసుకోండి, అందుకే ఇక్కడ వీటిని నిరసించలేదు ఆయన విడుదల మోక్షం చేస్తుంది అనుకోకు, ఇది ఉదాహరణకి ఎలాంటిదంటే ఇక్కడ కర్మను నిరసిస్తాడు అక్కడ వివరం మరింత చెప్పుకున్నాం ప్రస్తుతానికి తెలిస్తే చాలు, అందుకు నువ్వు ఈ జ్ఞానాన్ని పొందాలంటే యోగం ద్వారా కానీ భోగం ద్వారా కానీ రాగంతో కానీ త్యాగంతో పొందలేదు, అలాగే వర్ణాశ్రమ సంకేతాలతో పొందలేదు, కర్మ ఉపాసనతో పొందలేదు, తర్వాత వాటిని చెప్తున్నారు నా వర్ణాశ్రమ సంకేతే ఇక్కడ ద్వౌతో పోలేదు ఎలా పొందగలవో చెప్తున్నాడు, ఎలా పొందగలవో చెప్పేటప్పుడు ముందు ఎలా పొందగలవో చెప్తున్నాడు, తర్వాత ఎలా పొందగలవో తర్వాత చెప్తాం, ముందు శ్రోతజ్ఞానం అంతర్జ్ఞానం విద్యాశ్రద్ధలో సాధారణంగా చెప్పేశాడు మహాత్ముడు క్లియర్గా చెప్పేశాడు ఎప్పుడు బ్రహ్మ గురించి చెప్పాడు మిగిలిన గ్రహం లేదండి హాఫ్ అయ్యి ఎవరు చెప్పారంటే మిగిలిన టీవీలో సీరియల్ చూస్తాను అదిగా చేస్తుందండి పొద్దున్న మధ్యలో పారాయణంగా భక్తి తర్వాత అంతా చేస్తుంది అంటే మనకు తెలుసు అవే ఎక్కువ నుండి అంతే పాప దేవుడు మీ చాలు కూడా అంటే లేకపోతే ఎక్కడ మనకి ఏమి పడేమో అది శ్లోకమే ఏమిటి నిజంగా చెప్పండి ఇక్కడ మంత్రం ఏమిటి ఒకసారి మంచి భగవద్గీత చెప్తుంటే ఒక నిమిషం నేను వ్యాపారం ఏం చేస్తాను అంటే వాడికి అసలే కృష్ణ దాని మీద లేదు అదే అది కూడా స్టేటస్ సింబల్స్ అయితే ఆలోచిస్తే శ్రోతజ్ఞ అది వినున్నాడు అది వినంటూ ఇవి వినకు చెప్తున్నాడు ఇది విను అని చెప్పేవాడు ఎంత అవసరమో అది వినకుండా చెప్పడం అంత అవసరం అది విను అంటే అది వింటానని ఇది వింటానంటాడు అది వినకుండా చెప్పారు బ్రహ్మ మొత్తం అని చెప్పినాడు చాలా
గొప్ప విషయం అని చెప్తూ కాబట్టి నేను చాలా పెట్టుకున్నాను వాటిలో వేసుకుని చెప్తున్నాడు ఇక్కడ ఏమిటంటే చెప్తున్నాడు నా వర్ణాశ్రమ సంఖ్య అయితే గొప్ప మాట ఇక్కడ ఎంత గొప్పదండి హిందూ మతం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలని చెప్పింది ప్రపంచంలో మొత్తం హిందూ మతం ఒక్కటే వాటి వల్ల ఏ ప్రయోజనం లేదని చెప్తుంది మన హిందూ మతం మాత్రమే ఏమిటండి సెల్ఫ్ కాంట్రడిక్టరీ అని ఒక ఆయన కాదు ఏం అర్థం చేసుకో బాగా తెలుసుకో వర్ణాశ్రమ సంకేత సంకేతములు అంటే నియమాలు చిహ్నాలు రెండు మనం ఏ వర్ణము చెప్పడానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి అవునా లేదా అలా చిహ్నాలు ధరించడం జెండా కూడా పెట్టుకుంటున్నారు ఎక్కడ హిందూ కులాలకు జెండా మతాలకు జెండా పార్టీకి జెండా నిజానికి హిందూ మతానికి జెండా లేదు తెలుసు అనుకో కానీ ఇతర మతాలు జెండా పెట్టారు మనము పెట్టుకుంటున్నాం అక్కడ ఎందుకంటే జెండా గురుగులు ఉంటాయి కానీ అంతా ఒకటే తత్వాన్ని జెండా అది ఇన్ని మతాలు తయారీ మనకు మతం పేరు పెట్టాయి కానీ ఇన్ని మతాలు వస్తాయి పాపం ఆయన హిందూ మతాన్ని గుర్తుంది అది సనాతన జ్ఞానం సంకేతములు నేను వర్ణంలో ఉన్నాను ఆశ్రమంలో ఉన్నాను సంకేతం సన్యాసిలో సంకేతం గౌరవం లేదు సన్యాసాశ్రమంలో కాషాయం కట్టాలి దండం పట్టుకోవాలి బ్రహ్మస్థుడు కొన్ని సంకేతాలు ఉన్నాయి ఫ్యాటైన్ వేసుకోవచ్చు పంచాయతీ కట్టచ్చు బ్రహ్మచారి మరొక సంకేతాలు ఉన్నాయి ఒకరు చెప్తూ ఉంటారు కదండి ఇక్కడ ఈ వర్ణాశ్రమ సంకేతాల ద్వారా కానీ కర్మ ఉపాసనలతో కానీ రకరకాల కర్మలు కర్మలు రెండు రకాల లౌకిక శాస్త్రం లౌకిక కర్మలు అంటే వద్దన్న చేసేది ఉద్యోగం లౌకిక కర్మ భోజనం చేయడం లౌకిక కర్మ స్నానం చేయడం లౌకిక కర్మ పడుకోవడం లౌకిక కర్మ టీవీ చూడడం లౌకిక కర్మ వైదిక కర్మ లేదా శాస్త్రకర్మలు పూజ చేయడం నమస్కారం చేయడం అప్పటికప్పుడు వ్రతాలు చేయడం ఇవన్నీ శాస్త్రకర్మలు ఈ కర్మ ఉపాసన ఉపాసన అంటే ఏదో దేవత ఇష్టంగా మంత్రంతో జపం చేయడం సాధన చేయడం ఉపాసన ఈ కర్మ ఉపాసనల ద్వారా కానీ వర్ణాశ్రమ సంకేతాల ద్వారా కానీ మోక్షం లేదు మరి దేని ద్వారా వస్తుంది బ్రహ్మజ్ఞానం వినా మోక్ష బ్రహ్మజ్ఞానం లేకుండా మోక్షము రాదు ఇది వేదాంత నిర్మ వేదాంత క్లియర్గా చెప్పేసింది ఏమిటండి ఆ మధ్య ప్రవచనాలు వచ్చినప్పుడు మీరు ఈ ధర్మం చేయండి అని చెప్పారు అమ్మవారిని ఎలా ఉపాసించండి విష్ణువు ఎలా ఉపాసించండి శివుని ఎప్పుడు కూడా వాల్యుయేషన్ చెప్పారు ఇప్పుడు వచ్చారు ఎన్నాళ్ళు వాల్యుయేషన్గా ఇక్కడ కూడా ఇద్దరు చెప్పారు వాటితో నేరుగా రాదు అని తెలుసుకోవాల్సింది ఇవన్నీ బ్రహ్మజ్ఞానంతో సహకరించాలి బ్రహ్మజ్ఞానంతో నేర్పు వస్తుంది తెలుసుకోవాల్సింది అయితే నువ్వు బ్రహ్మజ్ఞానం కోసం వాటిని చేసావా ఇప్పుడు ప్రశ్న తెలుస్తుంది రుద్రాక్షణ చేశావు దేనికోసం మనవడి పేరు కోసం ఇలా అదే చెప్తాను మనవడికి అమెరికాలో ఉన్న మనవడి పేరు కోసం బెంగళూరు ఇంట్లో చేస్తాం కొందరు వచ్చి అడుగుతుంటారండి కానీ మా పిల్లలు చదువు రావట్లేదు లేదా ఉద్యోగంలో మంచి సైన్స్ రావట్లేదు లేదా మంత్రం చెప్తారా అంటే ఏదో శ్లోకంలో మీరు చదువుకుంటామా అంటే అతనే చేయాలండి నేను చేస్తే సరిపోతుంది అని అడుగుతున్నాను మామూలుగా మా మనవడే చేయాలి నేను చేస్తే సరిపోతుంది అంటే అమ్మ డాక్టర్ భోజనం చేయని చెప్తే మీ అబ్బాయి చేయాలో మీరు చేయాలి అతడి భోజనం అతనే చేయాలి కానీ అతను మాత్రం యూజ్ చేస్తుంది అదే దీని అర్థం ఏంటంటే ఇంకో మాట అండి అమ్మ ఏం మా అబ్బాయి చేయలేదు నేను ఇచ్చే 10 నిమిషాలు పని అంటే ఆయన నమ్మకం లేదండి బాధ ఎవరి మీద ఇప్పుడు ఎవరి మీద నమ్మకం భగవంతుడు ఉందనుకుంటున్నారా అంటే ఆ పిల్లాడు జరుగుతుంది దీనివల్ల చేసి చూద్దాను తెరపతి దీన్ని నమ్మకం తిరుగుతుంది ద్వారా ఇక్కడ ఇలాంటి వాటిలో మోక్షం వస్తుంది అనుకుంటే సిగ్గు చేతి హాస్యం అన్నారు కదా ఇక్కడ వీటి వల్ల వస్తుందని ఇక్కడ ఎలా వస్తే అంత తేలితో వస్తే డబ్బును వాడందరూ కర్మ చేసి వచ్చి మోక్షం వస్తుంది అంత తేలితో ఉంటుంది మోక్షం కర్మ ఉపాసన ద్వారా మోక్షం వస్తుంది అంటే మోక్షం కాదు ఇంకేదో అలాగే కర్మ ఉపాసన నిరసించారనుకోవద్దు చాలా మంది పొరపాటు పెట్టి ఒక శంకరాచార్య పంపిణీ చేసుకుంటూ ఉంటారు కానీ మహానుభావుడు సిద్ధితో ఉపాసం ఆ మహానుభావుడు కృష్ణ ఉపాసకుడు నసిపోపాసకుడు అవి ఎలా చేయాలి కూడా చెప్పాడు గ్రంథాలు నిరసించాడే లేదు నువ్వు చేసేవి నీ మానవుడి పెళ్ళికో నీ పెళ్ళికో కాకుండా బ్రహ్మజ్ఞానాన్ని సహకరిస్తున్న ఏం చేశాడు చేయలేదు ఒకవేళ అలా చేసి ఉంటే సహకరిస్తుంది తప్ప నేను అది దీని యొక్క ఉద్దేశం తర్వాత మాట అసత్య సర్వ సంసారంలో రసాభాసాన్ని దూషిత ఉపేక్ష బ్రహ్మ విజ్ఞాని వేదాంత తర్వాత మాట చెప్తున్నాడు ఒక్క మాట చెప్తున్నాను నిర్వయ సర్వ సంసారము అసత్యము వాళ్ళని చెప్పారు కానీ మనం మాత్రం వినమండి అంటే అన్నారు కానీ నమ్మేస్తాను తెలియక ఒక ఆయన పాపం జాగ్రత్తగా వెళ్తూ ఒక దగ్గర జారిపడి మళ్ళీ ఏదో సత్తుకుని వెళ్ళిపోయాడు
మన వెనకాల వెళ్ళబోతున్నాం ఒకసారి చూసి బాబు అక్కడ అడుగు జాయిన్ పెట్టాము రాయపడ్డానికి పడతాయి అని నువ్వు వెళ్తే నువ్వు జాయిన్ పెడతావు అలా ఉంది మన పరిస్థితి. ఆయన వెళ్ళి ఆల్రెడీ ప్రమాదకారిని చెప్పేస్తున్నాడు ఇంకా నువ్వు తీసుకుని అక్కడికి వెళ్ళి నువ్వు దాన్ని పడుతున్నావు ఏంటంటే బాగుందే కదా క్లియర్గా చెప్పేసేది పనికిరాలి అయినా పట్టుకున్నావు అంటే నువ్వు పనికిరాలని తెలుసుకోవాలి నీ జన్మ పడుతుంది తెలుసుకోవడానికి గుర్తుపెట్టుకో. వాళ్ళు ఎప్పుడైతే చెప్పేశారో ఇంటి వాడు తోవ తప్పకుండా ఉంటే అయిపోయిందిగా మన వివిధ ఎక్స్పీరియన్స్ కావాలి కాల్ చేసే ఇలా ఉంటున్నాం పని అసత్య సర్వ సంసార లెక్క డొక్క చెక్క ఇవన్నీ చూసుకునేవాడికి అర్థం కాదు చచ్చేవాడికి వేరే పరిస్థితి. అసత్య సర్వ సంసార సర్వ సంసారం అసత్యం ఎక్కడ కట్టుకు తగ్గుతూ ఉంటే అసత్యం అంటాడు ఏంటంటే మీరు అంటారే మీరు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ కంటి ముందు కనబడుతున్నది నేను ఎలాగే ఉందా ఇవాళ ముందు రేపు ఇలాగే ఉంటుందా ఏ నీ కంటి ముందే కనబడే నీ బాల్యం ఏమైంది నీ యవ్వనం ఏమైంది ఇప్పుడు చెప్పి సత్యమైన ప్రపంచం అరే నువ్వు ఎందుకు పెట్టిన పిల్లాడు ఇప్పుడు అంత ఏడు ఏది సత్యం మరి నిరంతరం మార్పు చెందే లక్ష్యం సత్యమైన ఇక్కడ ఆగ్రహం చూస్తుంది రేపు ఇవాళ ఉన్నది రేపు ఇంకోలా ఉన్నది దానికి అసత్యం అంటే అశాశ్వతం అంటే సారహీనం ఏం లేదు ఇక్కడ అసత్య సర్వ సంసారం. ఎందువల్ల సంసారం అసత్యం అంటున్నామంటే దీనికి అనేక దోషాలు ఉన్నాయి కానీ సంసారంలో దోషాల గురించి డిస్కస్ చేయడం నా సత్యం కాదు సత్యమే లేదా అది చెప్పడం నా సత్యం కనుక అసత్యాలు ఉన్నావు అంటే నీకు పరిచయం చేస్తున్నా ఇది రస ఆభాస అది దూషిత రసాభాస రసాభాసనే మాట విన్నారు వ్యవహారం వాడతారు అసాధ్యం రసాభాస అంటే ఆభాస అంటే భ్రాంతి రసము అంటే ఆనందం రసాభాస అంటే ఆనందం భ్రాంతి అనగా అంటే ఆనందం ఉందనుకుని భ్రాంతి మనం అన్ని అలాగే తెచ్చుకున్నాం ఆనందం ఉందేమో అనుకుని పోగు చేసుకున్నాం రస ఆభాస అది ఫస్ట్ దోషం ఇంకా దాని తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు అది ఇష్టం అసలు టైం లేదు రస ఆభాసాది దూషిత రసాభాసాది దూషిత సర్వ సంసార అందుకని అసత్య మీరు అవునాలి చెప్పండి శంకరుడు చెప్పిన తర్వాత ఒప్పేసుకుంటామా శంకరుడు ఒక్కటే ఒక్కరే అంటారు నేను చెప్పేందని ఒప్పుకో నీ నన్నను నేను చెప్పింది వ్యక్తితో ఆలోచించి ఒప్పుకో అంటారు శంకరుడు శిష్యుడు లాజిక్ ప్లేస్మెంట్ ఇచ్చే ఒకే ఒక రీజన్ హిందూ అది చెప్పింది నన్ను చాలా ఆలోచించి ఆ యుక్తి జాగ్రత్త ఎందుకంటే లాజిక్ హ్యావ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అవునా ఒక మెచ్యూరిటీ లేనివాడు లాజిక్ కూడా మెచ్యూరిటీ ఉన్నవాడు లాజిక్ కూడా కానీ దానికంటూ ఒక స్టాండర్డ్ ఉండాలి ఆ స్టాండర్డ్ శాస్త్రం శృతి మతస్తత్వీయత అంటున్నారు శంకర్ కనుక ఏం మాట చెప్తున్నారు మహాభావులు రసాభాసాది దూషిత రసాభాస మొదలైన దుర్లక్షణాలతో కూడి ఉంది కనుక సర్వ సంసారము సంసారం అంటే పెళ్లి చేసుకుని చేసిన కాపులు సంసారం అంటే ప్రపంచం జీవితం రెండు అర్థాలు ప్రపంచం జీవితం ఈ రెండింటిలో రసాభాసం ఉంది ఉందా లేదా చెప్పండి ఎందుకంటే ఇది ఆనందం ఇస్తుందేమో అనుకుని ఒకటి కోరుకు అది దొరికే వరకు ఎంత బాధపడుతుంటాం మేము ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాం కనుక నేనైతే కనబడుతుంటే అప్పుడు అనిపిస్తుంది ఎన్నో నేర్పడానికి తిరగట్లేదు నేర్చుకోవడానికి తిరుగుతున్నాను అనుకుంటుంది ఒకరు వచ్చాను మా పిల్లాడు పెళ్లి కావట్లేదు మూడేళ్ళు పాటు పడకలేదు మూడేళ్ళు అది నేను పెళ్లి ద్వారానే మాత్రమే మాత్రమే చెప్పాను ఎక్కువ అయిపోయింది చెప్పింది ఏమిటో వినకుండా ఇక్కడ మహిమ ఉందేమో ఈ మహిమ భ్రాంతి మనం ఉండడం వల్ల అది చూపించి మంచి దేశం ఎవడో ఏదో ఇచ్చేయాలి నువ్వు బాగుపడుకోవాలి ఈ భగవంతుడు ఇచ్చిన ఆత్మశక్తి తాకు నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి దాన్ని జాగృతి చేయాలి గురువు అదే చిత్ర చెప్పడానికి తన మీద డిపెండెంట్ అయ్యే చూడకూడదండి అమ్మ పిల్లాడిని కొంతవరకు ఎత్తుకుంటుంది కానీ జీవితాంతం నేను ఎత్తుకోవాలైనా అని ఇతరులు కోరుకో తెలుసుకోవాలి మనల్ని మనం ఉద్ధరించుకున్న శక్తిని ఇచ్చేవాడు నిజమైన గురువు అంతేగాని మేము చేయి కాస్తా తీర్థించే బాగుంటాం అది తీర్థం పుచ్చుకోవద్దని చెప్పలేదు కానీ ఆ తీర్థంతోనే భగవంతుడు బాగైపోవాలి బాగుపడకుండా ఇంటి వెళ్ళాం ఆలోచించాలి మనకు ఆలోచించాలి వాళ్ళు వచ్చి చెప్తారు ఎందుకయ్యా నీ దుఃఖం అంటే ఎన్నో అన్ని ఇచ్చాడు భగవంతుడు పిల్లాడికి పెట్టుకోవాలి అదే దుఃఖం మూడేళ్ళ తర్వాత వచ్చి మాత్రం ఫలించిందండి మా పిల్లాడి పెళ్ళి చాలా మంచిగా మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాం ఎందుకంటే ఈరోజు పెళ్ళి అయితే చాలా లేదండి తర్వాత కలిసి పుద్దుతారు పెద్ద డౌట్ పూర్వం ఆ డౌట్ చేయలేదు ఇంకా పడితే పడదు వాళ్ళు కలిసి బ్రతకడం లేదు మగ్గం చెప్తారా ఇది కూడా
ఇంకేదో వశీకరణ మంత్రాలు చేయండి, దర్శిస్తారా అయింది, పిల్లలు కొట్టలేదు డౌట్, ఇంకో బాధ దీన్ని అనుకుంటే మరొకటి ఉందండి. అంటే ఇంతవరకు మొదట వస్తే చాలు అనిపించింది, అది వస్తే చాలు అని తర్వాత తెలిసింది. అంటే మొదట అది ఉంటే రసం ఆనందం అనుకున్నాం, అది ఇప్పుడు కాదు తెలిసిందంటే రసాభాష, ఇప్పుడు తెలిసింది కదా రసాభాష అంటే. ఇలాంటి రసాభాషలు కూడా అన్నీ ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్ రసాభాష చూడండి. ఈ రసాభాషతో మొదలుకుని మొదలవుతుంది దుఃఖాలు, దాంతో కోపం, కోడలు వస్తే చాలు, కోడలు వచ్చిందంటే ఇద్దరు కలిసి ఉంటే చాలు, పిల్లలు కొట్టకపోతే కోడలు మీద కోపం బాధలు. అంటే అప్పుడే ముందు దుఃఖం నుంచి క్రోధంలోకి వచ్చారు, క్రోధం నుంచి ద్వేషంలోకి వచ్చారు, ద్వేషం నుంచి ఎలాగైనా నేను మట్టి పెట్టు కొత్త వాళ్ళని తెచ్చుకోవాలని ఉద్యోగాలు పెట్టి ఎన్ని చూడండి, ఇవన్నీ మనం చూస్తుంటాం. నేను చెప్పేది తక్కువ, మీ సీనియర్స్ ఇలాంటి సబ్జెక్ట్ ఇస్తూ ఉంటారు పది ఆలోచించండి. ఇక్కడ ఇది రసాభాష, రసాభాష అంటే మీరు ప్రవచనం అసలు తీసి ముందు చెప్పడం అనుకున్నామండి అన్నారా, అది సంతోషం. రసాభాష దూషిత, అందుకే ఏం చేయాలయ్యా ఉపేక్ష, ఏం చేస్తే ప్రతి తీసి ఎక్కడ దోషిస్తావు ప్రపంచాన్ని, నువ్వు ఎక్కడికి పారిపోతావు ఉన్నది అక్కడే, ఎక్కడికి పారిపోతావు అయ్యా, ఒక ఆయన పరిగెత్తున్నాడా ఎక్కడికంటే ఆకాశం తప్పు మీద పడుతుందో అని పారిపోతున్నాడు, నేను చూడకండి ఎక్కడికి ఆకాశం కనుక రసాభాషలతో సంసారం వచ్చి ఎక్కడ పోతారు ఉన్నది అందులోనే. మరి ఏం చేస్తారు ఉపేక్ష, ఉపేక్ష నెగ్లెక్ట్, దాని గురించి పట్టించుకో, దాని గురించి ఆలోచించు, ఆలోచిస్తే మీరు అనిపిస్తుంది దాని గురించి ఆలోచించు, దాని గురించి ఆలోచించుకుంటే ఒక ఇబ్బంది, దీని గురించి ఆలోచించుకుంటే దేని గురించి ఆలోచించాలా అని అనుకుంటున్నారు. కనుక దీని గురించి ఉపేక్ష, ఉపేక్ష కలిగించి బ్రహ్మని బ్రహ్మము తెలుసుకో, ఇది వేదాంత రెండు. స్థితో బ్రహ్మాత్మనా జీవో బ్రహ్మజీవాత్మనా స్థితం ఇది సంపశ్యతా ముక్తి, ఇది వేదాంత రెండు. జీవో బ్రహ్మాత్మనా జ్ఞేయో జ్ఞేయం జీవాత్మనా పరం ముక్తి తదైక విజ్ఞానాత్, ఇది వేదాంత రెండు. ఈ రెండు శ్లోకాల దగ్గర ఒక జ్ఞానాన్ని చెప్తుంది ఏంటంటే, జీవుడు ఇప్పుడు ఇందాక చెప్పానే జీవుడు అంటే ఒక లిమిటెడ్ గా ఉండేటప్పుడు జీవుడు, అన్లిమిటెడ్ అయినప్పుడు ఈశ్వరుడు, ఇన్ఫైనైట్ ఈశ్వరుడు ఫైనైట్ జీవుడు, ఇది విషయం. అయితే ఇంతవరకు ఫైనైట్ ఇన్ఫైనైట్ చెప్పావే, నువ్వు ఫైనైట్ అనేది ఏదనుకుంటున్నావో అది ఇన్ఫైనైట్ అంటే ఈశ్వరుడే, ఇది తెలుసుకుంటే దాని పేరు ముక్తి అన్న ఈ మాట. ఇవన్నీ చెప్పే ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశాడంటే ఇవన్నీ చేస్తే ఇది తెలుస్తుంది గొప్పగా చెప్పాడు. ఇక్కడ ఈ మాటని రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్పగా చెప్పాడు, రియలైజింగ్ ది ఇన్ఫైనైట్ ఇన్ ది ఫైనైట్, నీ లోపలే అనంతాన్ని గ్రహించగలిగితే చాలు, పరిమితమైన దానిలో అపరిమితమైనది ఏదో దాన్ని గ్రహించగలగమే జ్ఞానం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు ఆది మహర్షి, వాళ్ళందరూ ఎందుకంటే అంత గొప్ప కవులు అయ్యారంటే ఈ దేశంలో వ్యాపించిపోయిన ఉపనిషత్తు ఎంతో మేధావులు తయారు చేసి తెలుసుకో, ఉపనిషత్ థింకింగ్ అది ఇక్కడ అదే పాశ్చాత్య దేశస్తులు అనేక మంది మేధావులు దేశానికి నమస్కారం చేశారు. ఎందుకు ఉపనిషత్తున్నారు, ఉపనిషత్ చెప్తున్నది జీవో బ్రహ్మైవరామర, జీవుడు బ్రహ్మము కనుక జీవో బ్రహ్మాత్మనా జ్ఞేయం, జీవుడే బ్రహ్మమని బ్రహ్మమే జీవుడే తెలుసుకో. ఈ మాట చెప్తే ఎంతగా అనిపిస్తుందని మీరు చదివే విష్ణు సహస్రంలో ఉందండి. విష్ణు సహస్రం అంటే ఓహో ఎవరి పుణ్యం వస్తుంది కదా టికెట్ కొనుక్కుంటాం నేను కూడా. కొందరు అంటే ఒక కృష్ణశాస్త్రం ఉపన్యాసం అయిన తర్వాత ప్రసాదం కూడా మార్కెట్కి వెళ్ళారు, ప్రసాదం ఇస్తే పుణ్యం వస్తుంది. కృష్ణశాస్త్రం ఏం చెప్పుకుంటే అడిగింది కాదు ఇక్కడ, ఇలా ఉంది మన సహస్రం మారేదని. జీవో వినీత సాక్షి ముకుందో విత విక్రమ జీవ ఎవడైనా విష్ణువే, జీవుడు విష్ణు అయితే మరి నేనెవరు నాయన తెలుసుకో నువ్వు అడిగి, అది గొప్ప మాట అండి. అందుకే జీవో బ్రహ్మాత్మన జ్ఞేయ జ్ఞేయం జీవాత్మ, అందుకు జీవుడు గురించి చెప్పేటప్పుడు ఏం మాట్లాడిందో ఈశ్వరుడు గురించి చెప్పేటప్పుడు అదే మాట్లాడాడు చూడండి. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం భూత్వా భవితాన భూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో నగమ్యతే హన్యమానే శరీరే, కఠోపనిషత్ మాత్రం హన్యమానే శరీరే, చచ్చే శరీరంలో చావని వస్తువు ఉంటుంది అది నజాయతే మ్రియతే, అది పుట్టదు చావదు తెలుసుకో పండితులా, అది భవిష్యత్తు కానీ భూతము కానీ వర్తమానం కానీ అది లేవు, అది అజహ దాని పుట్టుక లేదు, నిత్యం శాశ్వతం పురాణం, నిత్యమైన శాశ్వతం ఒకటే కదండి చెప్పడం అసలు
అయ్యా నిత్యం శాశ్వత అంటే రెండింటికి వేరే అర్థాలు. నిత్యం అంటే ఎప్పుడు ఉంటుంది, శాశ్వతం అంటే ఎప్పుడు ఒకేలా ఉంటుంది తెలుసుకోండి. అది జరిగింది విషయం కదా. నిత్యం శాశ్వతం అజ మాట ఎంత బరువు చూడండి. అది ఎవరు అన్యమానే శరీరే, మరణించే శరీరంలో ఉనే ఉందా వస్తుంది ఇది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మన సముద్ర కేరళం దగ్గర ఆగిపోయింది. సముద్రంలో ఏమి ఉందో కేరళంలో అది ఉంది. కేరళం తయారైంది కదా, కొత్త సబ్జెక్ట్ ఎవరు తెచ్చుకుందన్నట్లో దాని అదే సబ్జెక్ట్ అదే పెట్టింది కనుక అది మ్యాక్రో ఇది మైక్రో. విశ్వం అంతా 50 చిన్న జీవం ఉంది ఇక్కడ. ఇది రెండు గ్రహించగలిగితే జీవో బ్రహ్మాత్మ సముద్రంలో కరకం రుచి చూసిన ఉప్పగాని ఉంటుంది. కరకం దాటి లోపలి ఉప్పగాని ఉంటుంది. ఇది గ్రహించగలిగితే అక్కడ ఇక్కడ వ్యాపించింది ఒకటే. నువ్వు లిమిటేషన్ చూస్తున్నావు కనుక జీవుడు అనుకుంటున్నావు. లిమిటేషన్ తీసే అన్లిమిటెడ్ అయిన ఈశ్వరుడికి లిమిటెడ్ అయిన జీవుడికి తేడా ఎక్కడ వచ్చింది? లిమిట్ అనే దానిలో తేడా, లిమిట్ తీసేది. అది మొన్న ఉదాహరణ చెప్పుకున్నాను. అది మొన్న శ్లోకాలలో ఇప్పుడు లేనిటువంటి మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే తప్ప. అది ప్రధానంగా మనం అర్థం చేసుకోగలగాలి అంటే ఒక అట్టముక్కున రంధ్రం చేసి ఆకాశాన్ని చూస్తూ ఆకాశం ఎంత ఉందయ్యా అంటే ఈ రంధ్రంలో చుట్టూ ఇక్కడ ఆకాశం అంటే ఎంత ఉందయ్యా నా అట్టముక్కల రంధ్రం ఉందని. అరే బాబు నువ్వు అట్టముక్కలో చూసే ఆకాశం కాదయ్యా, అసలు ఆకాశం అక్కడ ఉందంటే ఒప్పుకుంటానండి. అక్కడ ఒక ఆకాశం ఉంది, ఇక్కడ ఒక ఆకాశం ఉందంటే జాగ్రత్తగా అర్థం చేసుకో. అక్కడ ఒక ఆకాశం ఉంది, ఇక్కడ ఒక ఆకాశం ఉంది. అక్కడ వస్తే ఇక్కడ వస్తే హే ఊరు కూడా లేదయ్యా అంటే కావాలి చూపిస్తాను. నువ్వు చూపిస్తాడు ఇక్కడ నిజంగా అట్టముక్కను ఎదురుగా పెడతాడు, రంధ్రంలో చూపిస్తాడు. సరే ఉందా ఇక్కడ ఉందా అక్కడ చూడు అంటాడు. ఇప్పుడు రెండు ఉన్నాయని ఒప్పుకుంటాడు లేదా? వాడు అట్టముక్కతో చూస్తే రెండు ఒప్పుకుంటాడు. ఇంకో తెలియదు వాడు వచ్చాడు రెండు లేవు కానీ అక్కడ ఉన్న ఆకాశమే ఈ అట్టముక్కలో ఉంది అన్నాడు. అంటే అట్టముక్కలో ఉన్న ఆకాశం ఆకాశం యొక్క అంశ పార్ట్ ఆఫ్ ఆకాశం కదా. వీడు రెండో వాడు మొదలవాడు కదా నేను ఆకాశం యొక్క పార్ట్ ఒప్పుకున్నాడు. వాడు ఇచ్చే సెపరేట్ అన్నాడు రెండు వాడు అర్థం లేదు ఇక్కడ. కానీ ముందువాడు ఏమన్నాడు ఇందులో రంధ్రంలో ఉన్న స్కై ఒకటి అక్కడ బయట ఒక పెద్ద స్కై ఇన్ఫైనైట్ ఇన్ఫైనైట్ అన్నాడు. వీడన్నాడు ఇన్ఫైనైట్ నుంచి ఒక పార్టే ఇక్కడ ఫైనైట్గా కనబడుతుంది అయ్యా అన్నాడు. అర్థం లేదు మూడవడు వచ్చి పిచ్చిన ఆయన నిద్ర అది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి లేదయ్యా. నువ్వు అట్టముక్క రంధ్రం అనే ఒక ఉపాధిని అడ్డం పెట్టడం వల్ల ఈ అడ్డం ఒకటి వచ్చింది. ఈ అడ్డం వల్ల రెండుగా కనబడుతుందో లేదా రెండు అంశాలు కనబడుతుంది అడ్డం తీసిపోయాలి అడ్డం తీసిపోయాలి అడ్డం తీసిపోయాల్సింది అట్ట. ఇప్పుడు రెండు ఆకాశాలు ఉన్నాయి ఒకటే కనుక అక్కడ ఒక ఆకాశం రంధ్రంలో ఒక ఆకాశం అంటే ద్వైతం. అక్కడ ఉన్న ఆకాశం యొక్క అంశే అట్టలో ఉంది అంటే విశిష్టాద్వైతం. అట్ట దృష్టితో చూస్తున్నంతసేపు వేద ఉంటాయి అట్ట తీసిపోయే ఒకటి ఒకటే ఆకాశం ఇది అద్వైతం. అయినా అర్థం కావట్లేదు అంటే నేను నాకు అట్టముక్క పట్టు కూర్చుందాం అందుకు అర్థం కావట్లేదు. ఎప్పుడు అట్టముక్కే అట్టముక్క అట్టముక్క ఆయన అంటాడు. ఏమిటంటే ఏం చేస్తామండి ఆయన నేను ఒక డైలాగ్ ఆయన సపరేట్గా నేను తీర్చి అని అన్నీ తెలుసు నాకు అన్నీ తెలియదే పైగా ఆయన సృష్టి స్థితి లైవ్ అన్నీ చేయలేదు నేను చేయలేదా? ఆయన ఎప్పుడు ఉంటాడు నేను ఎప్పుడు ఉంటాడా? నేను ఆయన ఒక్కడు ఎలా ఉన్నాం చెప్పండి. ఇప్పుడు ఈ ప్రశ్న ఏ సమాధానం చెప్తా? ఇది కూడా నువ్వు నీ అట్ట లిమిటేషన్లో మాట్లాడుతున్నావు ఇక్కడ తెలుసుకోవాలి. అదే శంకరుడు ఒక మాట చెప్పారు జీవుడు కించిజ్ఞుడు ఈశ్వరుడు సర్పజ్ఞుడు. కించిజ్ఞుడు అంటే కొంచెము తెలిసినవాడు, సర్పజ్ఞుడు అంటే సర్వము తెలిసినవాడు. ఇద్దరు నేను ఒప్పుకుంటున్నా ఈశ్వరుడు గొప్పవాడు శివుడు తక్కువ వాడు. తక్కువ అని అనుకుంటున్నంతసేపు ఎక్కువ వాడిని ఈశ్వరుడు ఉపాసించాలి తెలుసుకోవాలంటే అందుకే నువ్వు దైవం అనుకుంటున్నంతసేపు నువ్వు దైవాన్ని ఆరాధించాలి. ఎంత చెప్పారు కదా ఈశ్వరాధన అని చెప్పారు ఇవన్నీ ఆరాధన చేస్తున్నాను ఇది తెలుసు. నువ్వు దైవం అనుకుంటున్నంత కాలం ఈశ్వరుని ఆరాధించాల్సిందే ఆ ఈశ్వర కృప వల్ల ఆ అజ్ఞానం పోవాలి ఇక్కడ. అయితే ఇప్పుడు అట్టలో ఉన్న ఆకాశము బయట ఉన్న ఆకాశం ఒక్కటే అని తెలియడం కోసం అట్ట తీసే ఎక్కడ లేదండి. నీకు తెలివి ఉంటే చాలు ఇక్కడ. కనుకనే పరమాత్మే నాలో ఉన్నాడు, నాలో ఉన్నట్టు పరమాత్మే అని తెలుసుకోవడం కోసం చచ్చిపోనక్కర్లేదు, శరీరం తీసేయనక్కర్లేదు. ఇక్కడ అక్కడ ఉంది ఒకటే ఎరుకలు కలిగి ఉంటే చాలు ఇక్కడ అది తెలుసుకుంటుంది. ఎరుక 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 అది గ్రహించితే చాలు. అది నేను మనం చెప్పుకున్న దంతలో ముంచి ముంచినటువంటి కష్టం అదే ఆ స్థితి కలిగి ఉండాలి.
ఇప్పుడు చెప్పండి కించిత్యుడు సర్వజ్ఞుడు రెండింటి దగ్గర తెచ్చుకోండి. ఇందులో కావాలి తిరిగేటో బయటికి రాదన్నాడు. మ్యాథమెటిక్స్ చెప్పింది చెప్పాడు కించిత్యుడు సర్వజ్ఞుడు. ఇందులో జ్ఞుడు బయటికి అన్నాడు. జ్ఞుడు నువ్వు అంటే జ్ఞా అంటే తెలిసిన తెలియదు. ఎక్కువ తెలిసిన వాడు తక్కువ తెలిసిన వాడు. ఇందులో ఎక్కువ తక్కువ తీసి నిలిదేరు తెలిసినవాడు అంటే తెలివనే తీసుకో తెలివి భగవంతుడు. ఎక్కువ తీసుడు తక్కువ తీసుడు కానీ జీవుడు అంటే ఏమిటో కాదు. దేహముతో కలిపి చైతన్యాన్ని పట్టుకుంటే జీవుడు, దేహాన్ని తీసి చైతన్యాన్ని చూస్తే ఇస్తాడు. అందుకు ఇప్పుడు జీవో బ్రహ్మాత్మ అజ్ఞేయమని ఒప్పుకుంటా కానీ జీవుడు అని వ్యవహారం పడేవాడు కూడా బ్రహ్మ జ్ఞేయం తెలుసుకో తెలుసుకో అంటే ఉన్నదాన్ని తెలుసుకోవడం. నేను ఒక ఆయన అన్నాడు అంత బ్రహ్మమే ఎప్పుడు సాధన చేయాలి అది వాడు ఉపన్యాసం వచ్చే తెలిసింది ఎప్పుడు గుర్తు పెట్టాడు ఇక్కడ అందుకు సాధన చేయాలి. అది బ్రహ్మమే నిరంతరం నిలిచిపోవాలి దానికోసం సాధన చేయాలి. అది ఎప్పుడు నిలబడిపోవాలి అది తెలుసుకో. ముక్తి స్థైక విజ్ఞానం ఈ జీవుడు బ్రహ్మం ఒకటే ఎరుకయ్యే మోక్షం కదా. ఫైనట్ ఇన్ఫైనట్ ఐక్యం ఇవ్వాలి. ఐక్యం అవ్వడం కొత్తగా అవ్వాలి. మనం ఏంటంటే ఈ అట్టముక్కలో కరగడం ఆకాశం అనంత ఆకాశంలో లేని మగను అన్నది మగున అది అలాగే ఉంటాడు. లేనంత కొత్తగా అక్కర్లేదు తెలుసుకోవడమే చాలు. అది మోక్షం కొత్తగా జరిగేది కాదు. ఏది కొత్తగా వస్తుందో అది మళ్ళీ పోతుంది. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఇవాళ మొన్న లేదు ఇవాళ వచ్చిందంటే రేపు పోతుంది ఇది గ్యారంటీ. కానీ ఎట్లాంటి ముక్తి లేదు రేపు వచ్చిందంటే అది మళ్ళీ పోతుంది. కానీ ముక్తి అంటే కొత్తగా తెచ్చుకునేది కాదు ఉన్నది గుర్తించుక. దీనికి కొంచెం విషయం దూరమైనప్పటికీ కూడా ఒక కథ ఉంది స్వామి వివేకానంద దాన్ని చెప్పారు. ఉపనిషత్తుల్లో ప్రస్తావించడానికి కథ రూపాలు అందించాడు. ఆ కథ ఇస్తే చాలా బాగుంటుంది. నువ్వు బ్రహ్మము నువ్వు బ్రహ్మము చెప్తున్నప్పటికీ కూడా గొప్ప మాట్లాడాడు పాశ్చాత్యులతో చెప్తూ ఉపనిషత్తు నుంచి బాంబు వచ్చింది అయ్యా అన్నాడు. బ్లాక్స్ ఏమిటంటే ఇగ్నోరెన్స్ అన్నాడు. బ్లాక్స్ ఇగ్నోరెన్స్ బాంబు ఏమిటంటే నువ్వే బ్రహ్మం ఏమిటి నువ్వే బ్రహ్మాన్ని ఎంత కంటికి ఏం చెప్పాలంటే ఎవరిస్తుంది పొటెన్షియల్ డివైన్ ఏం చెప్పాడు మహాత్ముడు. ఆ చెప్పేటప్పుడు మాట అంటాడు చెప్పాడు అర్థం కాలేదు ఏం చేస్తారా అన్నారు. కథ చెప్తారండి మహాత్ముడు ఒక పెద్ద పులి ఉంది గర్భవతి అది ఒకసారి అడుగు పెడుతూ పెడుతూ ప్రమాదవశాత్తు అది పడిపోయింది యాక్సిడెంట్ అయిందా పడిపోయినప్పుడు శిశువుని శ్రమించి మరణించింది. అంటే ఒక పులిపిల్ల పుట్టింది పూర్తి యాక్సిడెంట్ ఈ పులిపిల్ల నెమ్మదిగా పారాడుతూ పారాడుతూ బయటకు వచ్చింది. అక్కడ కొన్ని మేకలు తిరుగుతుంది ఈ మేకలు ఇప్పుడు పులిపిల్ల వెళ్ళింది పిల్ల కదా మేకలకు భయపడలేదు. కానీ పాపం మేకలు జాలి పెరిగి వాటితో కూడా తీసుకెళ్ళి ఇక పులిపిల్ల ఇంకా మేకతో తిరుగుతూ ఉండదు. ఎప్పుడు కూడా తిరుగుతూ మే 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 అన్నది కూడా నడుచుకుంది. అసలుగా తిరిగిపోతుంది ఆపుదాన్ని తింటూ మేకలా తిరుగుతుంది. ఇక్కడ అలా చాలా కాలం నడిచిపోయింది. ఒకసారి మేకలు అడవిలో తిరుగుతుంటే ఒక పెద్ద పులి వేటాడటం వచ్చింది. ఈ మేకలకి మధ్య పులిపిల్ల తిరగడం చూసారు మా దగ్గర కూడా ఎవడో ఎక్కువ తేడా వెంటనే గుంపులో దూరుతుంది. దూరుకోగా మేకలు ఎదురుపోయింది కూడా పారిపోతుంది. వెంటనే పెద్ద కూడా ఒకసారి దాడి చేసి ఆ పులిపిల్లలు పట్టుకొచ్చుకోండి తినడానికి లేదు జరిగింది కథ తెలుసుకున్నాడు అని కూర్చోబెట్టి ఎవరిని మళ్ళీ పారిపోతుంది. ఒడిపోతుంది భయపడిపోతుంది మేకలా ఏది పులిపిల్ల ఏంటి నువ్వు అంటే నన్ను తెలియదు నన్ను తెలియదు నేను ఎందుకు తింటాను నా చేత ఎలా అవుతాను నేను మేకడా చూడు నన్ను మే అంటున్నాను అంటే అలవాటు నేను అసలు పెట్టలేదు కాదు నువ్వు పులివి అని నేను నమ్మకం దాన్ని ఒప్పించడానికి ఆ పెద్ద పులికి ఎంత కష్టమైందో నువ్వు బ్రహ్మని చెప్పడానికి గురువు కంత కష్టపడుతుంది. ఎందుకంటే మేకపోతు అలవాటుకోవడం వల్ల పులిపోతు చెప్పడం మహా కష్టం అవుతుంది. ఇక్కడ అది అవస్థ అయిపోతుంది. ఇక్కడ దాని మీద విన్యాసాలు చేసింది శంకర్లు మనకి రామపరమాసం చెప్పకపోతే ఎంత విన్యాసం చేశారో ఆ కట్టకుడి అంత విన్యాసం చేసినప్పుడు తిన్నని తీసుకెళ్ళి ఎవరు చూపిస్తాను అలా అని ఒక నేల మీద ఉంటే నేను ఎందుకంటే దానిలో దాని మొహం గురుముఖం కనబడింది. కనబడి ఇంతవరకు దాని మొహం కూడా చూసుకోలేదు. ఇక మొదలు చూడగానే మరో పుణ్యకుడు భయపడింది. దాన్ని ఏం చెప్తుంది ఏదో కష్టపడి 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 కొన్నాడు అవతరి పడ్డాక అప్పుడు అర్థమై దీనిలో గర్జి చెందినట్లు ఇంకా పూలిగా తిరిగింది. అచ్చంగా మన జీవభావం ఈ ఉపాధులు అనే మేకల మధ్య పడిపోయి మేకలో మేకలా ఎందుకంటే పులి అది తెలుసుకోగలుగుతారు.
అన్నాడు స్వామి వివేకానంద. ఇది జీవో బ్రహ్మాత్మన నేనే మాట ఈ కథ ద్వారా అర్థమవుతుందేమో అని పెద్దపురి పడ్డ శ్రమ అంతా వాళ్ళు పట్టారు. ఆ శ్రమ గురువుని అనుసరించి మేము పడుతుంది. సర్వాత్మన పరం బ్రహ్మ శ్రోతురాత్మతయా స్థిత మయాసత్వ విజ్ఞప్తం ఇది వేదాంత హిండిమా. ఒక్క మాట అదేమిటంటే వేదాంతం చాలా సులభం అన్నాడు ఇది చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరికైనా వార్తలు పిలిచాము చాలా సులభమయ్యా సులభమయ్యా అని చెప్తే సులభం వస్తారేమో నా ఇక్కడ చాలా సులభమయ్యా అన్నాడు. లేదయ్యా కర్మలు చాలా హాయి కదా చేసుకుంటారంటే కర్మంలో హాయి లేదు వాళ్ళు కర్మంలో ఆయాసం ఉంది జ్ఞానంలో హాయి ఉంది ఒక మాట హాయి కర్మలో ఆయాసం అవునండి. ఉదయం పూట రుద్రాభిషేకం పెట్టుకోవాలి ఇంకొకటి ఆయాసం అదే రుద్రాభిషేకం వద్దని చెప్తున్నారు. రుద్రాన్ని అభిషేకానికి పరిమితం చేయొద్దు జ్ఞానంలో లాగే ఇంకా రోజు ఆయాసం ఉంటుంది శ్రమ తర్వాత జనం లేవడం ఇంకా అవన్నీ అమర్త్యాలు వికరిస్తుంది బాధ ఇవన్నీ కర్మలన్నీ ఆయాసమే జ్ఞానం ఆయాసం లేదు. ఎందుకంటే అది ఎక్కడో ఉన్న సబ్జెక్ట్ గురించి చెప్పట్లేదు. ఎవడైతే వింటున్నాడో వాడి గురించే చెప్తున్నారు కదా కూడా ఆయాసపడక్కర్లేదు అని అంత గొప్ప మాట. అందు శ్రోతు ఆత్మతయా స్థితం వినేవాడి యొక్క ఆత్మతత్వాన్ని చెప్పడమే కనుక దానిలో ఆయాసం లేదు. నాయాస తత్వ విజ్ఞప్తం తత్వాన్ని చెప్పడంలో ఆయాసం లేదు. అందుకే తెలుసుకోవడానికి వృధా క్రియా వృధా లాభాన్ వృధా బాధాన్ మనోరథాన్ త్యక్వ ఏకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంతరేణి మా ప్రతి వాక్యం సాధన ప్రతి వాక్యం సాధన అంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు ప్రాక్టీస్ సాధన తెచ్చుకో నువ్వు విని కూర్చో నువ్వు చేయవలసింది వృధా లాభం విడిచిపెట్టు వృధా క్రియను విడిచిపెట్టు వృధా పాదములు విడిచిపెట్టు వృధా మనోరథాన్ని విడిచిపెట్టు ఇది చేయాలి. అసలు ముందు ఏం చేయాలి తర్వాత అనవసరమైన ఫోన్ చేసిన ఒక్కడది అన్నాడు. ఒక పిల్లడు ఎక్కడ లేని వాళ్ళని ఏడుపు ఇంట్లో పెట్టుకున్నాడు కనిపించిన ప్రతిదాయి మొదలేమో కరెక్షన్ హార్డ్వేర్ నేర్చుకుంటాం ఇంట్లో రాలేదు చాలా బాగా ఎక్కడ అవసరం ఆ ఇంట్లో అమ్మాయి చెప్తుంది మీరు రాళ్ళని పారేయరా రాళ్ళని పారేయరా అంటే వాడికి ఇంత కూడ పెట్టుకుని రాళ్ళు పారేయడం ఇష్టం లేదు కోపం ఆవిడ అది పారిపోయి మీరు పారేయకుండా అలాగే పెట్టాడు. అక్కడ పెద్ద వచ్చి నేను చెప్తాను అమ్మని ఈ రాళ్ళని ఉంచుకోవాలంటే నచ్చి రాళ్ళు ఉంచుకుని అందులో ఒక్కొక్కటి చూడు ఏది పనికిరాదు అది పారేది పనికి వచ్చింది మాత్రం ఉంచుకోవాలి చెప్పండి ఇది బాగుంది వాళ్ళు ఆలోచించి పనికి వస్తుంది అది ఏదైనా దీనివల్ల ఎక్కడ పడింది ఆకలి తీరుతుందా రుచిస్తా ఏమన్నా చూడండి ఇప్పుడు లేదన్నాడు పరిశ్రమ మొదటి రోజు కొన్ని పరిశ్రమ పిలుచుకున్నాడు అమ్మయ్యా బరువు తగ్గింది నాకు సంతోషం ఎందుకంటే దీన్ని మిగిలిన బాధపడేటంటే నిన్న గుర్తు చూడండి ఎండిపోయి సార్ నచ్చింది. దాని తర్వాత రెండో రోజు సెకండ్ లెసన్ మళ్ళీ కూర్చున్నాడు ఇవాళ మళ్ళీ ప్రారంభించాడు మరుగురు పోయి కొన్ని రోజులు ఒక్క రాయని వెళ్ళదు అలా చేయమంటున్నాను కూడా పనికి మాను వదిలేదంటాడు. పనికి మాను వదిలేయంటే ఎన్ని పరిమాణాలు పట్టుకున్నామో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ముందు వృధా క్రియా పనికి మాను పనులు ఎన్ని చేసుకుంటాడు కొంతమంది భగవంతు రెండు చక్కగా మనకు సాధన చేసుకోవాలా అంటే అని మానేసి ఇది తిరగా అది తిరగా ఈ పని చేయ ఆ పని చేయ అక్కడ ప్రపంచానికి ఏదో ప్రమాణం తెలిపేటప్పుడు ఇంకా తిరుగుతాడు. అది పొద్దున్న లేచింది కొంతమంది చూసిన 70 ఏళ్ళ వాళ్ళు కూడా పొద్దున్న లేచినట్టు పేపర్ తీసుకుంటున్నారు మొదటి నుండి చివరి కట్టతలేదు. పోనీ ఇది చేసి దేశాన్ని ధరిస్తారా ఈ నాయకుడు అలా చేయకుండా ఉండాల్సిందండి చర్చ చేసేది ఒక్కటే వీటివల్ల ఏం చెప్పండి ఇక్కడ సరే ఏదో లోక వ్యవహారంలో ఉన్నాము కొంతమంది అంతర్శ్రమ అంత పెట్టుకోవాలి వృధా అని మాట అన్నారు ఇక్కడ అసలు వద్దండి పరిమాణం వదిలేదండి రెండింటి చిన్న తేడా ఉంది పరిమాణం ఉంది పనికి మానండి అంటే నీ లోక వ్యవహారానికి అవసరం ఉండాలి పరమార్థానికి అవసరం ఉండాలి నువ్వు ఆలోచించుకోవాలి నిజంగా నీకు లోక వ్యవహారానికి అవసరమా. కొంతమంది ఉదయం నుంచి రాత్రులను తిరస్సన పడతారు ఒక్కసారి నిదానంగా కూర్చుంటే నేనంతా నా కుటుంబం అంతా బతకడానికి నీకు శ్రమ అది నా భక్తి కింద కూర్చోమని చెప్పలేదు లోక వ్యవహారంతో వెళ్తుందని కావాలి అంతకాలం లోపలికి వెళ్ళలేదు కనుక అది కొంచెం తగ్గించుకుని లోపలికి వెళ్ళింది అది చాలా వృధా 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 క్రియా వృధా లాభ పరిమాణ మాట కొంతమంది అంటుంటారు కీ సీరియల్స్ చూడటం వల్ల లోకం పాడైపోతుందండి ఏమిటా సీరియల్స్ అవునా సబ్జెక్ట్ ఏమిటంటే చెప్తారండి వాళ్ళు ఆ సబ్జెక్ట్ అంత పరిమాణం చెప్తారు నీకు ఎలా తెలిసింది చూడటం వల్ల అది భక్తం చూస్తూ కూర్చుంటారు అంతే అంత సులభం అండి అది చూడకుండా ఉండడం పనికి మాదిరిగా వస్తుంది నువ్వు కట్టేసి కూర్చో
నువ్వు కట్టలేవు, అది ఉండాలి. నీ రూపాయలు వచ్చింది ఎలా ఉంటాయి అవునా లేదా? అసలు జ్ఞాపశక్తికి నేను ఒకసారి గుర్చిపోతూ ఉంటాను. ఎందుకంటే 20 సీరియల్స్ మళ్ళీ వసతి వచ్చినప్పుడు నేను ఎక్కడ ఆగితే 20 గుర్తుంటాను. వాడు రీకెప్పే గుర్తుంటాయి శక్తి అంతా చేసి అక్కడ పెట్టేసాం గుర్తిస్తాను. ఇంత మెటాశక్తి ఎన్నో సాధించవచ్చు కానీ గుర్తుపెట్టుకోవడం ఇంకా చెప్పడానికి ఏంటి ఉదాహరణ చెప్పచ్చో. మేము తిరుగుతున్నప్పుడు చూస్తే జారి వేస్తుంది అని ఇక్కడ. ఎందుకంటే కావచ్చు నేను ఒక చోట మధ్యకాలంలో ప్రవచనాలు కలిగిన అనుభూతి నేను చూసి చెప్తున్నాను కానీ నా ఒప్పలేదు చెప్పుకోవడానికి లేకపోతే అక్కడ జరిగిందని చెప్పుకుంటున్నాను. ఒక ఇంటికంటే తెలుగు అందరూ ఉపన్యాసాలు వచ్చారు. నేను రాత్రి 9 మా ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు కదా లోపల సౌండ్ వస్తుంది. ఏంటంటే టీవీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరు దాని ముందు కూర్చున్నాను టెన్షన్ పక్కన చెప్పలేదు కూడా. ఎందుకంటే తర్వాత ఏమవుతుందా ఇంటికి అవడస్తే వెళ్ళిపోతే ఇంతా చూసి దానివల్ల ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచిస్తే ఇలా నేను చూడడం వల్ల ఏం ప్రయోజనం? వాళ్ళే తిట్టారు ఎవడో వచ్చి వేస్ట్ చేయడం చేత కోపం వస్తుంది. వాడే ఆలోచించుకున్నారు అది వృధా అంతే. ఇక్కడ చక్కెర టీవీ చూడడం చెప్పలేదు చిత్తాన్ని కూడా కోపం వచ్చి ఆయన ఒకటే అన్నారు ఎంతమే వదిలేనన్నారు ఎంతమో అర్థమో నువ్వు ఆలోచించుకున్నా వృధా బాధ ఇంకొకటండి ఎక్కువ ఈ పనికి మాన బాధ ఇది గొప్ప అది గొప్ప దీనితో చర్చ చేస్తూ ఎంత కావచ్చు 10 మంది కూర్చుంటారు. సెంటర్ అలా చేసింది స్టేట్ ఇలా చేసింది దీనివల్ల పెట్టే ఇంకా చర్చే చర్చ భోజనాలు 10 మంది కలిసి ఇదే చర్చ ఈ డిస్కషన్ ఏదో తెలియదు హాయి హాయి నేను వీడు ఆ సెంటర్కి చేసి అనుకోలేదు స్టేట్కి చేసి అనుకోలేదు అవునా లేదా చెప్పండి. ఇక్కడ కానీ మనం ఎన్ని పనికిమాన మాట్లాడుతున్నాం ఒక్కరోజు ఆలోచిస్తే పనికిమాన మాట వదిలేస్తే అది మహామౌ ఎన్ని పనికిమాన కానీ ఇక్కడ ఎన్ని చెప్పాడు చూడండి వృధ క్రియ వృధ ఆలాప వృధా వాద పనికిమాన మాటలు పనికిమాన చర్చ అది చెప్పాడు. వృధా మనోరథ ఇది చెప్పాడు పనికిమాన కోరికలు అన్నాడు. ఒక్కసారి ఆలోచిస్తే పనికిమాన కోరికలు ఏంటో అందరికీ తెలిసిన చెప్పకొచ్చు చెప్పాడు. ఆ ఉదాహరణ చెప్తూ ఉంటే అసలు దిగు ఆగిపోతున్నా ఈ పరిమాణమైనటువంటి మనోరథం చెక్వా వాటిని విడిచిపెట్టి ఏకం బ్రహ్మ విజ్ఞేయం నిన్న ఆలోచన చెప్పేస్తే అసలే నిర్మిస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన తత్వం నీలోనే ఉంది అని లోపల వెళ్ళబోదు ఆ తత్వం నిండా చెత్త పెట్టేసి వరకు లోపల ఇది ఆలోచించుకుని చెప్తున్నాడు. ఇవన్నీ నింపేస్తే ఎప్పుడు ఏం చేయలేదు. అరే ఒక కొండ ఉంటుంది నీళ్ళు పోసేది పట్టు తిరుగుతున్నాను తిరుగుతున్నంతసేపు అందులో పొందిని కనబడుతూనే ఉంటుంది. బురద నీళ్ళు కలిసి బురద నీళ్ళు డైరెక్ట్ వచ్చింది నీటికి కొంచెం అందులో బురద చెందిరికి నీళ్ళు తేరాలంటే కొండని కాసేపు కూర్చోబెట్టాలి. అనవసరంగా తిప్పకూడదు అవి అరే స్థిమితంగా కొండని కూర్చోబెడితేనే బురద చెందిరి నీరు పైకి తెరుతుంది. స్థిమితంగా నువ్వు కూర్చుంటేనే కదా నీవు అజ్ఞానికి జ్ఞానం పైకి తెరుతుంది. ఆ స్థిమితం జీవితం తెచ్చుకో అని చెప్తున్నట్టుగా ఐకంచ అనుష్ఠుపంచ తాపాంతర ధర్మ సంచయం చక్వ బ్రహ్మయ విజ్ఞానం ఇది వేదాంత నిమ ఐహికము ఆముష్ఠుకము ఈ రెండు కర్మలు కూడా తాపాన్ని కలిగిస్తాయి. అంటే నువ్వు ఎందుకోసం చేసే యజ్ఞాలు ఎన్ని తాపకాలు కాదే ఎందుకంటే ఆ సుఖాలు వస్తాయి కానీ మోక్షం గురించి చెప్పేటప్పుడు మాత్రం వీటిని వద్దన్నాడే కానీ వీటిని వద్దని తెలుసుకోవాల్సి ఈ విధంగా స్పష్టంగా ఇక్కడ చక్రమైన గ్రహించగలిగితే ఇప్పుడు మోగిన బిందువులు గుర్తుపెట్టుకుని ఈ ఇచ్చినటువంటి ఆత్మానాత్మ వివేకాన్ని జీవబ్రహ్మ ఐక్యాన్ని అర్థం చేసుకోగలిగితే మనం ఎన్ని శ్లోకాలు మిగిలినా కొన్ని శ్లోకాలు తెచ్చుకొని మొత్తం తెలుసుకోగలిగితే ఇక్కడ ఏ శ్లోకాన్ని ఆ శ్లోకంలో పరిపూర్ణమైనప్పుడు 3 రోజుల్లో ప్రతిక్షణం పరిపూర్ణమే కానీ 3 రోజులు పూర్ణంగా వేదాంతానికి మోగింది అని తెలుసుకుంటూ మిగిలిన రేపటి సాధ్యం చేసుకుందాం. ముఖ్యమైన చెప్పుకుంటూ డిడ్డింగ్ పూర్తి చేసుకుందాం. వీటిని ఆధారంగా చేసుకుని వేదాంత డిడ్డింగ్ ఇంట్లో అధ్యయనం చేసుకుందాం. ధరించుదాం సర్వస్వ జగద్గురు చరణారంగా పడమస్తు స్వస్తి.